मेम साहब आया, कॉल गेट कॉल। कौन? मेरा मेम साहब। मेम साहब? जेपी ग्रुप का चेयरमैन मेघना मेम साहब। वो प्रोजेक्ट तो फाइनल हो गया, आप चिंता मत कीजिए। इट विल बी डन, थैंक यू, बाय बाय। नमस्ते जी। दीपिका मैडम है? हाँ है मैडम है। आइए मैडम। मैम साहब, मेघना मैडम आए। कौन? जेपी ग्रुप का चेयरमैन मेघना मैडम जी। हाय। हाय। व्हाट अ सरप्राइज। ओह सॉरी, कैसे आना हुआ? तेलुगु वालों कदा, తెలుగులో మాట్లాడుకుందామా? సారీ, ముంబైలో ఉండి తెలుగు వాళ్ళమని మర్చిపోతుంటాం. నాచురలీ. ఓకే పండు తుమ్ జాఓ. జీ అచ్చా. బ్యూటిఫుల్ ఫార్మ్ హౌస్. థ్యాంక్ యూ. So to what do I owe the surprise? Me father, ma father, friends. Aa Chanuvuto vishayam maatladaniki vachanu. With your due permission. Please, go on. Nuvvu Ajay Rathod pelli chesukuntunnarata? Atani pelli chesukovaddu. Vada ko opportunist. Mimmalni pelli chesukuntundi. Mee meeda premato kaadu. మీ వెనుకున్న ఆస్తి చూసి మీకు తెలుసు. మీ ఫాదర్ దగ్గర పీఏగా చేరకముందు మా కంపెనీలో అసిస్టెంట్గా పనిచేసేవాడని. అతని టాలెంట్ని నేనే గుర్తించాను. అతని క్వాలిఫికేషన్స్కి మించిన పోస్ట్కి ప్రమోట్ చేద్దాం అనుకున్నాను. యునో, టు ద పోస్ట్ ఆఫ్ జీఎం. మరేమైంది? టాలెంట్ ఒకటే సరిపోదు కదా, మంచి క్యారెక్టర్ అంటూ ఉండాలి. అతనికి అది లేదు, వాడిదంతా నటన. మీరెందుకో నేను చెప్పేది నమ్మటం లేదు. మేం సాబ్, చాయ్ బహారక్ దో. జీ మేం సాబ్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. చూడండి మేఘ్నా గారు, మనం చాలా అదృష్టవంతులం. వీఆర్ బోర్న్ విత్ అ సిల్వర్ స్పూన్. చిన్న వయసులోనే పెద్ద హోదాలు సంపాదించాం. కానీ అందరి జీవితాలు మనలాంటివి కావు కదా. అయితే ఏ చనువు తీసుకుని మీరు నాతో మాట్లాడడానికి వచ్చారో అదే చనువుతో మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. చేంజ్ యువర్ యాటిట్యూడ్ మేఘ్నా. వాట్ డూ యూ మీన్?
యు ఆర్ ది చైర్పర్సన్ ఆఫ్ ఎ టాప్ ఇండస్ట్రియల్ గ్రూప్. మీ చేతిలో పవర్ ఉందని చెప్పి ఎదుటి వాళ్ళ ఆశలతో ఆడుకోవద్దు మేఘన. ఆడుకోవటం ఏంటి? వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు సే? మీ కంపెనీలో జీఎం పోస్ట్ కి ప్రమోట్ చేస్తానని ఎంతమందికి ఆశ చూపించలేదు? నాకు తెలుసు అజయ్ రాథోడ్ ఒక్కడే కాదు. అసలు ఈ 3 ఇయర్స్ లో ఎవరికైనా ఇచ్చారా? వాళ్ళంతా నా ఎక్స్పెక్టేషన్ కి రాలేదు. ఏనాటికి రారు. యు నో వై? వాళ్ళెవరికి ప్రమోషన్ ఇద్దామన్న ఆలోచనే మీకు లేదు. టెస్ట్లని చెప్పి మీరు ఏడిపిస్తారని అందరికి తెలుసు. తప్పు మేఘ్న గారు, ఒక కామన్ మ్యాన్ ఆస్పిరేషన్స్ ని చులకన చేయకండి. స్టాప్ ఇట్! నా బిహేవియర్ గురించి చర్చించడానికి రాలేదు, మీకు అడ్వైస్ ఇద్దామని వచ్చాను. కాదు, అతని మీద పగతోనే వచ్చావు, అతని ఫ్యూచర్ పాడు చేయడానికి వచ్చావు. నాకెందుకు అతని మీద పగ? నీ మీద ఛాలెంజ్ చేసి నీ కంపెనీ వదిలేసి వచ్చాడు కదా, ఆ అవమానం భరించలేకపోతున్నావు. ఒక చిన్న విషయం గురించి ఒక మనిషి మీద ఇంత ద్వేషమా? సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ మేఘ్న. యు బెటర్ కన్సల్ట్ సైకియాట్రిస్ట్. నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా మేఘన? పెళ్లి 10 రోజులు ఉందనగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తను చేసుకోబోయేవాడు మంచివాడు కాదని చెప్పడం ఇట్స్ నాట్ రైట్ ఆన్ యువర్ పార్ట్. మంచివాడు కాదు కాబట్టే చెప్పాను. మంచి చెడు మనం ఎలా జడ్జ్ చేయగలం? నువ్వు నాకు చాలా మంచిదనివి, అలా అని అందరికీ మంచిదనివి కాగలవా? ఏదైనా మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. అసలు నీ గురించి అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? ఎవరేమనుకున్నా నాకు అనవసరం, నా ఇష్టమైంది నేను చేస్తాను. ఇంకా 5 ఏళ్ల మేఘనయ్యే కనిపిస్తుంది. జలుబు చేసినప్పుడు ఐస్ క్రీమ్ తినద్దంటే ఇలాగే బిహేవ్ చేసేది. తను ఆడిందే ఆట, పాడిందే పాట, ఏమీ మారలేదు. చూడు, నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్నా? అవును, యు ఆర్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, గార్డియన్ అండ్ ఫ్యామిలీ డాక్టర్. మరి డాక్టర్ అంటే ఏం చెప్పినా నీ మంచి కోసమే కదా. యప్. ఏ విషయంలోనైనా నువ్వేదైనా మాట్లాడాలి చెయ్యాలి అంటే నాతో సంప్రదిస్తావు కదా. ప్రామిస్? ప్రామిస్. రేపు హైదరాబాద్ వెళ్తున్నావు కదా? ఐడిబిఐలో మీటింగ్ ఉంది. నువ్వే వెళ్ళాలా? ఐఎమ్ ది చైర్పర్సన్ ఆఫ్ ద కంపెనీ, నేనే వెళ్ళాలి. ఒక్కదానివే వెళ్తున్నావా? నాతో బబ్లు వస్తున్నాడు. వాడా? వాడు సరే, జానకం ఉంటే బెటర్గా ఉంటుందేమో. ఒక్క వారానికి అవడందుకు నస. పెంకి ఘటం. హాయ్. హలో, ఏంటి బ్యాంక్ పని అప్పుడే అయిపోయిందా? వెళ్ళింది ఎవరు? నందగోపాల్, కంప్యూటర్. అది సరే, కానీ నీకోసం మీ డార్లింగ్ నుంచి 2 సార్లు కబర్ వచ్చింది. ఏంటంట తొక్కలింగానికి అంత అర్జెంటు? నీకు నీ డార్లింగ్కే తెలియాలి. ఇదిగో హరి, నీ కరెంటు బిల్లు కట్టానా? నా 20 రూపాయలు మామూలు ఇచ్చి. 50కి చెంజు దగ్గర లేదు, కానీ నెక్స్ట్ మంత్ అడ్జస్ట్ చేసుకో. ఏమండి విజయ్ గారు, మీరు ఆఫీస్ కొత్త కదా, మీరేం కన్ఫ్యూజ్ కాకండి. మా వాడు ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఎవరివైనా చిన్న చిన్న పనులు చేసి పెడుతుంటాడు, దానికి 10-20 సర్వీస్ చార్జెస్ వేస్తాడు. అదంతా తీసుకెళ్లి అనాథాశ్రమానికి డొనేట్ చేస్తాడులేండి. మీకేమైనా పని ఉంటే చెప్పండి, చేసి పెడతాడు. ఆవిడ సంగతి సర్లే, నువ్వు చేయించుకుందానికి 500 ఇవ్వాలి. ఇవ్వు. కొంచెం టైట్గా ఉంది గురు. మరి కాదేంటి, మందు ఖర్చు, సిగరెట్ ఖర్చు, ఎన్ని ఖర్చులు, మనకు మిగిలేదు అక్కడ ఇంకా. అబ్బాబా, ఆపు స్వామి, ఈసారి జీతం రాగానే ఇచ్చేస్తానుగా. 5 నెలల నుంచి ఇస్తానే ఉన్నావు. సార్, తొక్కలింగం సార్ రమ్మంటున్నారు. రే గట్టిగా అరవకు, ఆడిన్నా అంటే నీ తొక్క తీసి బాటా షోరూమ్కి అమ్ముతాడు. నువ్వు వెళ్ళి నేను వస్తున్నా. ఇదిగో నవ్వేవలే, కానీ ఈ డబ్బులు లెక్కేసి లోపలెట్టు. ఎలాగో డబ్బులు ఇవ్వు. ఓర్నే సుధాకర్ గారు, ఇతను చాలా విచిత్రమైన క్యారెక్టర్లో ఉన్నాడే. విచిత్రమైన క్యారెక్టరే లేండి, సొంత పిల్లల్ని వద్దనుకుని అనాథాశ్రమం నుంచి ఓ పాపను కూడా తెచ్చి పెంచుకుంటున్నాడు. ఏంటయ్యా, ఏంటిది ఒక్క అకౌంట్ కరెక్ట్గా లేదు, పనిచేసేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయాలి. ఏమైంది? ఏమైందా?
ఈ అకౌంట్స్ అన్ని కంప్యూటర్లోకి ఎక్కించింది నువ్వే కదా? నేనే. ఒక్క స్టేట్మెంట్ కూడా టాలీ కావట్లేదు, ఇలాగైనా పనిచేసేది? మీరు కంప్యూటర్ ఆన్ చేశారా? అబ్బో, హాస్యమా? ఇంతకీ మీకు ఏ అకౌంట్స్ కావాలి? ఇంకేం అకౌంట్స్ కనబట్టలేదా? జేపీ కెమికల్స్. మీరు చూస్తుంది జేపీ ఫైనాన్స్, ఇది జేపీ కెమికల్స్. అయినా ఏంటయ్యా ఈ డబ్బా పెట్లు, అంతా కన్ఫ్యూజన్. ఏది సరిగ్గా ఉండదు, ఎంచక్క పాత పద్ధతిలో ఈ ఫైల్స్ అవి పెట్టుకుంటే దేనికదే చూసుకోవచ్చు కదా. మా కర్మ. చూస్తున్నా చూస్తున్నా, క్యాంటీన్లో ఏదేదో వాగుతున్నా ఉంటగా నా గురించి చెత్తలింగం తొక్కలింగం అని నాతో పెట్టుకోకు, పీకించేస్తాను ఉద్యోగంలో. అది మీ చేతుల్లో లేదు, హెడ్ ఆఫీస్ నుంచి రావాలి. వస్తుంది వస్తుంది, నువ్వు అలాగే అంటా ఉండు, హెడ్ ఆఫీస్ నుంచే వస్తుంది. హలో. అది ఫోన్ కాదు, ఫ్యాక్స్. తెలుసు. ఏంటి ఏంటిది పడితే ఏమందా, ఏంటి ఎలా కొట్టుకుంటుంది? మీరు నొక్కింది ప్రింటర్, ఇది ఫ్యాక్స్. ఏంటో ఈ డబ్బాలు, వీటి గోళ నాకు అర్థమై చావదు. ఏమొచ్చిందో చదువు. మన చైర్మన్ మేఘనా గారు బాంబే నుంచి వస్తున్నారట. మిస్టర్ మగారు వస్తున్నారా? కంగారు పడకండి, ఇవాళ కాదు రేపు. ఏంటమ్మా అలా ఉన్నావు? నువ్వు నా అసలు డాడీవి కాదని అంటున్నారు. ఎవరన్నారు? పింకీ. పింకీయా? అదో మంకీ, దాని మాటలు నమ్మకూడదు. నన్ను ఎక్కడి నుంచో తెచ్చావని వాళ్ళ మమ్మీ చెప్పిందంట. వాళ్ళ మమ్మీ మొహం. పింకీని కూడా వాళ్ళ డాడీ హాస్పిటల్ నుంచే తీసుకొచ్చాడు. డాడీ అంటే డాడీ అనమ్మా, అసలు డాడీ అద్ద డాడీలు ఉండరు. ఏమండి శర్మ గారు, ఎక్కడి నుంచి? మాసికం పెట్టించి వస్తున్నానండి. స్వయం పాకం బాగా ముట్టిందా? శోభం. ఏం చెల్లెమ్మ, కనకాంబరాలా? అవునన్నయ్య గారు. చింత చచ్చినా పులుపు చావలేదు ఇంకా బావగారికి. పులుపు ఉందో చచ్చిందో గానీ మీ చుట్టకంపికి పూల వాసన మొత్తం పోయింది. ఉన్న రెండు ఊపిరితిత్తులు దిండుగలేబుల్ అయిపోతాయి, మానేయచ్చు కదా. ఎక్కడ మానేస్తాం, ఒకటే టెన్షన్. మీకు టెన్షన్ ఏమిటండి అన్నయ్య గారు? అల్లుడు జాతకంలో ప్రమోషన్ ఎప్పుడుందో చెప్పండి. చూశానండి, సూర్యుడు మిత్రరాశిలోనే ఉన్నాడు, కాకపోతే రాహుకేతువుల కాస్త ఆలస్యం అవుతుంది. వాళ్ళకి శాంతి చేస్తే సరి. అదిగో మాటలోనే వచ్చాడు. అల్లుడు వచ్చేసావా? హాయ్ బుజ్జి. హాయ్ తాతా. అల్లుడు తెచ్చావా? తెచ్చుంటావాలి. ఇది ఎలా తెరవాలి? ఇది ఎక్కడ? నేనే వద్దన్నాను. శృతి నువ్వు లోపలికి వెళ్ళు. ఎందుకు తేవద్దన్నావే? ఎందుకు నాన్న, నీకు పైపు? నీ ఆకారం చూసుకున్నావా? చుట్టాలు తాగి తాగి బీడీలా అయిపోయింది ఒళ్ళు. పైగా పైపు ఒకటి ఏ గాల్లో కలిసిపోదావనా? అదేమిటే చిట్టి ఎలా అంటావు? ఇది మన ఫ్యామిలీ ప్రెస్టేజ్ మ్యాటర్. మన ఊళ్ళో ఎదురంటే సుబ్బారైడు గారు తెల్లారితే చాలు, ఇదిగో మా అల్లుడు కొనిచ్చాడని చెప్పి ఒక పొగ్గొట్టం వేసుకుని తయారవుతూ ఉంటాడు. వేద ఒకటి ఎక్కువ వాడును. నీ బోడి పైపు కంటే గొప్ప పైపు మా అల్లుడు కొనిస్తాడని చెప్పి వాడి ముందు శపథం చేసి వచ్చాను. ఇప్పుడు వట్టి చేతులతో పెడితే వాడి ముందు నా పరువు పోదు, ఆలోచించు. నువ్వు చెట్టు కింద కూర్చొని చీట్లాడినప్పుడే పోయింది నీ పరువు. అంటావే, అను అను. ఇలా చీట్లు ఆడి ఆడే ఏదో ఒక రోజున లక్షలు సంపాదించి నా అల్లుడు గారికి కారు కొనిస్తాను. ఏమండి శాస్త్రి గారు, మీరు చెప్పండి, అల్లుడు జాతకంలో కారు కొనిస్తానని రాసింది కదా? మీరు కొనిస్తారో లేదో గానీ కార్యోగం మీ అల్లుడు జాతకంలో స్పష్టంగా కనిపిస్తోంది. చూసారా? చూస్తున్నా. మరి ఎలా వస్తున్నారనుకుంటున్నారు? నేనే కొనివ్వాలి. నాన్న ఇలా వీధిలో నిలబడి అరవకపోతే అక్కడికి వెళ్ళి పెట్టుకోండి మీ చర్చలు. మీరు పదండి, నేను మాట్లాడతా. అయ్యో అల్లుడు గారు, గోల్డ్ ఫ్రేమ్ వేయించలేదు. ఎందుకే ఇప్పుడు నీ గోల్డ్ ఫ్రేమ్? అది లేకపోతే నీ కళ్ళు కనపడవా? అది కాదే, కొంచెం మోటుగా ఉంటేను. ముందు దాని పెళ్లి సంగతి చూడండి, మీ సోకులు తర్వాత. నీకు ఇప్పుడు జీన్స్ ప్యాంట్ అందుకే? ఏదో సరదాగా. అంత సరదాగా ఉంటే పెళ్ళాక నీ మొగ్గురితో కొనిపించుకో, అప్పుడేసుకుని ఊరంతా ఊరేగు. వెళ్ళు. తయారయ్యారు ఒక్కొక్కళ్ళు. వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు. ట్రైన్కి టైం అవుతుంది, తొందరగా బట్టలు సర్దుకొని రెడీ అవ్వండి. ఏమండి వాళ్ళకి స్వీట్ ప్యాకెట్ తెమ్మన్నాను తెచ్చారా? బ్యాగ్లో ఉన్నాయి రత్నం. వాళ్ళు అడిగినవి తెచ్చిస్తే పోయేది కదా, వాళ్ళ కొడుకులు అంటే వాడిని చిన్న చిన్న కొరికలు కూడా తెచ్చిపోతే ఎలా? వాళ్ళు అడిగిన వాటిలో షోకులకి తప్ప ఒక్కటైనా పనికొచ్చే విషయం అడిగారా? అలా అని కాదు. ఏది కాదు, మన బాధ్యతగా దాని పెళ్లికి నెలకి 1,000 రూపాయలు చీటి కడుతున్నామా? ఇంకా ఇలాంటి వాటి కూడా తగిలేస్తే మన సంసారం సర్దుకు రాలేం కదండి. కరెక్టే, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని. అందుకే కదా అంతా నా మీద వేసుకున్నాను. మ్యాథ్స్ అయిపోయింది. వెరీ గుడ్. నెక్స్ట్. నెక్స్ట్ ఇంగ్లీష్. వావ్, ఇంగ్లీష్. ఇంగ్లీష్ లో మీ డాడీ కింగ్ రా. టక టక, నీకేం కావాలో చెప్పు. నాట్ దిస్ డాడీ. మరి ఏదిరా?
చింతనే విరహమా, నువ్వలా జిలిబిలి గువ్వలా, నన్ను కౌవించకే రత్నమాల. డాడీ 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 ఈ ఫిలింగ్ ద బ్లాంక్స్ చెప్పు. వి సీ విత్ అవర్ ఐస్, వి వాక్ విత్ అవర్ లెగ్స్, వి హియర్ విత్ అవర్ ఇయర్స్, వి కిస్ విత్ అవర్ లిప్స్. కోరేను నే ప్రతిరోజు గది బయట మనసడి చూసి పడి నవ్వేను నెల రాదు. తోర ఆశలన్నీ పూసాయి మల్లె పూలు, లేని సరసాలు సాలు సాలు, సులాడమంటూ పిలిచాయి జాతి పొదలు. గిలే వగలే సెగలే రేగిపోయే మోజులు, నువ్వలా చిలిపిలి గువ్వలా, నన్ను కౌవించకే రత్నమాల. బజ్జోమా. ఏం బజ్జోం డాడీ? బజ్జోమా ప్లీజ్. నాకు నిద్ర రావట్లేదు డాడీ. కళ్ళు మూసుకో నాన్న, అదే వస్తుంది. అబ్బా మూడ్ లేదురా. అయితే నేను నిద్రపోను. సరే అనగనగా ఒక మహారాజు తన జత కలిసే ఒక మహారాణి, ముత్తటగా వారొక జంటై శృతి కలిపారు సరసాలన్నీ. రాణి రాజు వంక రంభల్లె చేరుకోగా, రాణి గారి ఈనడుము నల్లుకోగా, వేయి చందనాల వసంత కేళిలోన చెంటగా సరసములాడగా సమయము కుదిరనే రత్నమాల. సుందర విరుపు బంతుల సందిట వాళ్ళ తొందరగా టిఫిన్ తిను, కెలుగుతూ కూర్చోకు. ఏంట్రా ఈ పౌడరు సున్నంలాగా? రత్నం రత్నం. ఏంటండి? నా ఫైల్ ఏది? ఏ ఫైలు? బీరోలో పెట్టిన బ్లూ ఫైలు. అక్కడే ఉండని చూడండి, ఎవరు తీస్తారు? లేదని చెప్తున్నానా? ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలంటే డిపో అక్కడే ఉండాలి. ఎక్కడన్నా పడేసావా? ఎందుకు పడేస్తానండి? మరేమైంది? గుర్తొచ్చింది, మొన్న బీరువా సద్దుతూ తీసి తీసి మీ పాత బుక్స్ ఫైల్స్ అన్ని కలిపి కొంప తీస్తూ కనికేసావా? అబ్బా అంత తెలియ తక్కువ పని ఎందుకు చేస్తానండి? అర్థం పర్థం లేకుండా మాట్లాడతారు. అదిగో ఆ పైన అట్టపెట్టిలో జాగ్రత్తగా పెట్టాను. అట్టపెట్టిలో ఎందుకు పెట్టావు? అసలు ఆ ఫైల్ ఏంటో తెలుసా? తెలుసు మహాప్రభు. మీరు రాసిన థీసిస్, బిజినెస్ అండ్ సోషల్ డైనమిక్స్, వ్యాపారానికి సంఘానికి ఉన్న అవినాభావ సంబంధం. ఒకటి బాగుంటే ఇంకోటి ఎలా వృద్ధి చెందుతుంది ఎక్సెట్రా ఎక్సెట్రా, దానికి మీరు రాసిన సలహాలు సూచనలు, అంతే కదా? అంతేలే, నీకు అలానే ఉంటుంది. ఇదే విషయం జేపీ గారు, ద గ్రేట్ జేపీ గారు, ఆయన రాసిన ఒక పుస్తకంలో వివరించారు కాబట్టి మీరు కూడా ఆయనంత గొప్పవాళ్ళన్న మాట. తూకానికి వేసావు తక్కిడికేసావు, పొద్దు నుంచి కాకిగోల. సారీ నాన్న, లేట్ అయిపోయిందా? వచ్చేస్తున్నా. మంచినీళ్ళు పెట్టుకున్నావు? గుడ్. అబ్బా అదేంటండి కొత్త చొక్కా వేసుకున్నారు, అది ఫంక్షన్స్ కదా తీసి పెట్టింది. పిచ్చి మొద్దు, ఇవాళ మా ఆఫీస్ లో కూడా ఫంక్షన్ లాంటిదే. ఇవాళ మా మిస్ అమ్మ వస్తుంది. మిస్ అమ్మ? జేపీ గారు అమ్మాయి, మేఘన మా చైర్మన్ వస్తుంది. ఓ
మీ లేడీ బాస్ మేఘనా గారా? ఎస్, ద గ్రేట్ బాస్, ద డైనమిక్ బాస్, వన్ అండ్ ఓన్లీ బాస్ మేఘనా. ఆపండి అక్కడ, ఆవిడొస్తే మీకేంటి అంత బలాటం? చూసావా చూసావా, నీ ఆడదాని బుద్ధి బయట పెట్టుకున్నావు. అయినా ఆవిడ రేంజ్ ఏంటి? మీ ఆయన ఏమన్నా మన్మధుడు అనుకుంటున్నావా? మరి కాదేంటి. సరే సరే, ఇవాళ ఆవిడ ఆఫీస్కి రావడం దేవుడు నాకు పంపించిన వరం రత్నం. ఇన్నాళ్ళకి ఈ ఫైల్ ఆవిడ చేతిలో పెట్టే మహత్తర అవకాశం వచ్చింది తెలుసా? మీరు ఇదే ఫైల్ మూడేళ్ల క్రితం బాంబే వెళ్ళినప్పుడు జేపీ గారికి ఇచ్చానన్నారు కదా? ఇచ్చానంటే ఆయన సెక్రటరీ సెక్రటరీకి ఇచ్చి ఆయన కనపడేలా పెట్టరా అని చెప్పాను. బెస్ట్ ఫెలో, పెట్టినట్లేడు. పార్టీ కూడా ఇచ్చాను. ఎనీవే బెటర్ లేట్ దాన్ని ఎవరన్నారుగా? ఈరోజు ఇస్తాగా? అంటే ఈరోజు మేఘనా గారి చేతిలో ఇది గ్యారంటీగా పడుతుందంటారా? 50 రూపాయలు చేసి చూపిస్తా. 50 చేతిలో పెడితే చదివేస్తుందంటారా? ఆవిడ గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే క్లర్క్ అనుకుంటున్నావా? డెప్పం. ఇప్పుడు 50 రూపాయలతో ఎవరు చేయని సింప్లీ మార్లెస్ పనిచేసి ఆవిడ దగ్గర మార్కులు కొట్టేస్తా. ఏం చేస్తారేంటి? ఇప్పుడు మేఘనా మేడం గారు ఆఫీస్లో ఎంటర్ అవుతారు. ఎంటర్ అవగానే, హలో మేడం, వెల్కమ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం, హౌ ఆర్ యూ మేడం అంటూ అందరూ చేతులు ఊపుకుంటూనో పళ్ళికులు ఇచ్చుకుంటూనో వస్తారు. కానీ మనం మాత్రం అత్యంత తెలివితేటలతో డిఫరెంట్ స్టైల్లో 50 రూపీస్తో అందమైన పూల బొకే కొని ఆవిడ చేతిలో పెట్టి వెల్కమ్ టు అవర్ ఆఫీస్ మేడం అని ఆవిడ దగ్గర ఇంప్రెషన్ కొట్టేస్తాను. అప్పుడు పడుతుంది ఆ ముంబాయి మేఘనాకి, ఈ లక్కపల్లి నందగోపాల్కి. సాటిలైట్ లింక్. అబ్బో, అబ్బా, ఈయన వీధిలోనే ఉన్నాడే. ఎవరండి? ఇంకెవరో మన విశ్వంబర శాస్త్రి గారు. పట్టుకున్నాంటే జలగలా వదలడు. అదేంటండి అలా అంటారు? పాపం పెద్ద ఆయన కదా. చంపుతున్నాడే. కుజదోషం శాంతి అంటాడు, శనిదోషం శాంతి అంటాడు, గుళ్ళ చుట్టూ తిరగమంటాడు. మనకెక్కడ కుదురుతుంది? ఏదో మన మంచి కోసం చెప్తున్నారు. కరెక్టే, మనకు టైం లేదు. ఏమై నందగోపాలం? అయ్యా, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. ఆఫీసు గాని బయలుదేరుతున్నావు ఏమిటి? బాబాయ్ గారు, పిన్ని గారు ఏం చేస్తున్నారండి? ఒడియాలు పెడుతుందమ్మా. ఏం ఒడియాలండి? బూడిది గుమ్మడికాయ ఒడియాలు. పెరట్లో ఇంకా పిందులే కదండి, అవి అప్పుడే కట్టేశారా? అదే, మన పెరట్లో పాదులో కాదమ్మా. మొన్న వనస్థలి పొలంలో మా వేలు విడిచిన మేనమావ రెండు ఆళ్ళు ఇంటికి వెళ్ళి వచ్చాం కదా వాళ్ళని. వేలు విడిచిన మేనమావ గారు అంటే వాళ్ళ ఆవిడ సుభద్రమ్మ గారు కదండి? అవునమ్మా. ఇంకో పోపో అని పెడుతుంటారు ఆవిడ. మరే గుర్తొంకాయ కూర వండుతుంది, నవనవలాడే వంకాయలు తీసుకొచ్చి 4 చిలికలు చేసి ఆ తర్వాత శనగపప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి, ఎండు మిర్చి వేసి కచ్చా పచ్చా దంచి ఆ మసాలాని వంకాయలో కూరి సల సల సలలాడే నూనెలో వేయిస్తుంది. ఆ తర్వాత వేడెనలో కలుపునిచ్చే వెన్నోపాలయ్. అదేమిటి పాదరసంలో జరుగుతున్నాడు? ఆయన తొందరలో ఉన్నారండి, వాళ్ళ ఆఫీస్కి చైర్మన్ గారు వస్తున్నారంట. దారిలో బొకే అవన్నీ కొనాలి కదండి. ఏమిటో ఈ బొకేలు పూలదండలు దండగమ్మా, దంపతులు ఇద్దరు కూర్చుని నవగ్రహ శాంతి చేయిస్తే మంచిది. అమ్మాయి లేదు, లోపలికి వెళ్ళిపోయింది. వీధిలో వాళ్ళని ఆపి కాలక్షేపం చేసే బదులు కొంచెం ఇంట్లోకొచ్చి ఒడియాల కాపలా కాయచ్చు కదా. కాలక్షేపం కాదు, నీ పిండాకుడు కాదు, నందగోపాల్ మనకు బాగా కావలసిన వాడు కాబట్టి చెప్తున్నాను. అయినా పూల గుర్తిచ్చి బుట్టలో పడేసుకుంటే ప్రమోషన్ వచ్చేస్తుంది. ఒకటే వీడి పిచ్చి, కానీ గ్రహాలు అనుకూలంగా ఉండద్దు. గుడ్ మార్నింగ్. ఇదిగా ఇంకో 5 నిమిషాల్లో మేడం గారు వస్తారు. ఆవిడ రాగానే ఫస్ట్ దండ నేనే వేస్తాను. లేడీస్కి దండయ్యరు, చేతికిస్తారు. తాతగారేజ్ కదా, పర్వాలేదు వేయచ్చు. ఎవడది ఎవడది? హిందూ సాంప్రదాయం గురించి నీకేమన్నా తెలుసా? ముఖ్య అతిథి రాగానే దండ వేసి ఆహ్వానిస్తారు. బొట్టు పెట్టి ఆర్తి తూగా మజ్జి. లేడీస్కి దండయ్యరు. పర్వాలేదు, తాతగారు లాంటి వారు. వేయండి. నమస్తే మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. రోసెస్, దే ఆర్ మై ఫేవరెట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దట్స్ లవ్లీ సారీ. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ. నమస్తే మేడం. థ్యాంక్ యూ ఎవ్రీబడీ, సో నైస్ టు యూ. దీస్ ఆర్ ఆల్ స్టోర్స్ డిపార్ట్మెంట్. మోహన్ సుధా రావు. హలో. అండ్ రిసెప్షనిస్ట్ రమీల. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ రాఘవ సుధాకర్. నమస్తే మేడం. హలో. రండి మేడం, టీ తీసుకుంది. Ha 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 ha
kid. Can anybody tell me one more joke? Madam. నేను చెప్తాను. చెప్పండి. ఒక మూతుబడి రైతు తన పొలం పండక దిగులుగా కూర్చుని ఉన్నాడంట. వాడు స్నేహితుడు ఒకడు వచ్చి ఎందుకు రాలా దిగులుగా కూర్చున్నావు అని అడిగాడు. ఏం లేదురా పొలం పండట్లేదు, ఏ రకం మందు వేయాలో తెలియక ఆలోచిస్తున్నాను అన్నాడంట వీడు. ఆ దాందే ఉందిరా, 4-5 కంపెనీల మందులు తీసుకుని ఒక్కోటి రుచి చూసి ఏది రుచిగా ఉంటుంది వేరా అని అంట వీడు. మన కంపెనీ అకౌంటెంట్ ఎక్కడ? ఎందుకు మేడం? ఐ హావ్ ఎ మీటింగ్ అట్ ది ఐడిబిఐ. నేను ఉన్నాను కదా మేడం. స్టేట్మెంట్స్ అవి టకటక చెప్పాలి. నేను చెప్పేస్తాను మేడం. మీకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం వచ్చా? రాదు కదా. కాల్ ది అకౌంటెంట్. నందగోపాల్ మేడం గారు పిలుస్తున్నారు. ఎస్ మేడం. కమ్ విత్ మీ. గుడ్ జాబ్ నందగోపాల్. మేడం. ల్యాప్టాప్. సారీ మేడం. థ్యాంక్ యూ. బబ్లు ఆకలిస్తుందా? మేడం ఈ ఫైలు. వన్స్ అగైన్. హలో. హా మెహరాజీ నమస్తే. మే అభి హైదరాబాద్ మే హూ. యువర్ పేపర్స్ ఆర్ రెడీ. విల్ మీట్ వెన్ ఐ కమ్ టు బాంబే. బాయ్. మేడం ఈ ఫైల్. గెస్ట్ హౌస్కి ఫర్నిషింగ్స్ కొనాలి. ఎక్కడ దొరుకుతాయి? నాకు తెలుసండి, నేను తీసుకెళ్తా. హ్యాబిట్స్ పోనివ్వండి. అమ్మగారు వద్దు. నందగోపాల్ మేడం, నేను ఇచ్చిన ప్యాకెట్ ఇది. ఇదిగోండి పక్కనే ఉంది. ఓపెన్ చేయి. అలాగే. అరే జేపీ గారు, ద గ్రేట్ జేపీ గారు, వన్ అండ్ ఓన్లీ జేపీ గారు. ఆయన అభిమానండి నేను. వీరాభిమానండి. అలాగా? ఈ ఫోటోని మంచి ప్లేస్ చూసి పెట్టండి. అక్కడ పెట్టండి. కొంచెం హైట్ అవుతుందేమో కదా. అక్కడ పెట్టండి. గుడ్ ప్లేస్ అండి. మీకు విషయం తెలుసా అండి, నాన్నగారు రాసిన బిజినెస్ అండ్ సోషల్ డైనమిక్స్ ఇప్పటికి 10 సార్లు చదివానండి. వాట్ ఏ బుక్ మేడం. నిజంగా బిజినెస్కి సంబంధించి అదొక భగవద్గీత లాంటిదండి. ప్రతి అప్కమింగ్ బిజినెస్ మ్యాన్కి అదొక గైడ్ లాంటిది మేడం. తమాషా ఏంటంటే, ఆ బుక్ చదవకముందు నేను ఒక తీసి రాశానండి. అందులో ఇంచుమించు నాన్నగారు రాసిన విషయాలే నేను టచ్ చేయడం జరిగిందండి. అఫ్కోర్స్, జేపీ గారు అంత గొప్పగా రాయలేదనుకోండి, చదివిన వాళ్ళంతా బాగుందని మెచ్చుకున్నారు. నాన్నగారికి కూడా ఒక కాపీ పంపించానండి, బహుశా అది ఆయనకు అందినట్లేదు. కనీసం మీరన్నా ఒకసారి చదివి మీ ఒపీనియన్ చెప్తే బాగుంటుందని. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి.
All the figures are okay, Narayan. I've just checked them. Those shares are coming into the market tomorrow, madam. Buy all of them. Each one of them. Don't leave any. Inko vishayam, madam. Indigo Software kuda US contract kosam approach avutunnarata. Vallato game ela aadalo naku telusu. I'm the master of the game. Kotla Petro project vishayam emaindi, madam? Don't worry about the project. The project is ours. I'll speak to the minister. And one more thing, madam. You have a meeting with the board of directors on Friday. Postpone all the meetings. Kani మీరు లేకపోయినా ఈ మీటింగ్స్ తప్పనిసరిగా అరేంజ్ చేయమని వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తున్నారు మేడం. ఐ ఎమ్ ది చైర్పర్సన్ ఆఫ్ ది కంపెనీ అండ్ ఐ ఇన్సిస్ట్ ఆన్ నో మీటింగ్స్. ఓకే మేడం, గుడ్ నైట్. నందగోపాల్, యువర్ థీసిస్. లుక్ నందగోపాల్, థీసిస్గా రాయటం వేరు, ప్రాక్టికల్గా బిజినెస్ చేయటం వేరు. గొప్ప గొప్ప బిజినెస్ పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ బిజినెస్ చేయగలరా? అయినా అంత బిజినెస్ సెన్స్ ఉండేవాడివి, నువ్వే ఎందుకు సొంతంగా బిజినెస్ చేసుకోలేదు? చేశానండి, పార్ట్నర్ మోసం చేశాడు. మోసం చేసేవాళ్ళు మన చుట్టూ ఉంటారు నందగోపాల్. ఫస్ట్ పాయింట్ ఇన్ బిజినెస్ ఇస్ మనం మోసపోకూడదు. లెసన్ నేర్చుకున్నానండి. ఇంకా ఫ్యామిలీ నెట్టు పోషించుకోవాలి కదా అని అన్నీ మానేసి ఈ జాబ్ చేస్తున్నా మేడం. అఫ్కోర్స్ నా టాలెంట్కి తగ్గ జాబ్ కాదనుకోండి. అమ్మగారు, భోజనం వడ్డించమంటారా? తర్వాత. నువ్వు మా ఫాదర్ రాసిన బుక్లో ఒక్క పాయింట్ మిస్ అయ్యా. గుడ్ బిజినెస్ మ్యాన్ అవకాశం క్రియేట్ చేసుకుంటాడు, ఇలా అవకాశం ఇవ్వమని ఎదురు చూడడు. ఎనీవే, ఇంకా ఇక్కడ 2 డేస్ ఉంటాను. ఇంప్రెస్ మీ విత్ యువర్ డైనమిజం. నీ యూనిక్నెస్ని ప్రూవ్ చేసుకో. విల్ సీ లేటర్. గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. ఓ 500 రూపీస్ ఇస్తారా? దేనికి? సాయంత్రం నుంచి మీ పనులే చేసి పెడుతున్నాగా మేడం. యు మీన్ సర్వీస్ చార్జ్? నేను ఆఫీస్లో సాలరీ పే చేస్తున్నాను కదా. అది 9 to 5 వరకేగా మేడం. మరి ఇక్కడ 5 to 8 ఇట్స్ మై ప్రైవేట్ టైం కదండి. నేను తీరీలోనే కాదండి, చేతల్లో కూడా డైనమిక్కే. వెరీ స్మార్ట్. ఏమోనండి, మీరు చేసింది నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఫైల్ ఆవిడ చేతిలో పెట్టాల్సింది పోయి ఆవిడ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటండి? ఇప్పుడు మనకు అంత అవసరం ఏమొచ్చింది? అవసరం కోసం కాదే డెప్పం, దీన్నే రివర్స్ స్ట్రాటజీ అంటారు. అర్థం కాల. ఇప్పుడు అందరూ చేసే పనులే మనం చేసామనుకో, మన గుర్తింపు ఎలా వస్తుంది? ఆవిడ కళ్ళల్లో పడాలంటే మనం కొన్ని విచిత్రమైన పనులు చేయాలి మరి. అందుకే కదా ఎవరికీ రాని ఆలోచన మీకు వచ్చి పొద్దున్న మీరు ఒక్కరే బొకే తీసుకెళ్లారు. తీసుకెళ్ళా అనుకో, అదొక్కటే సరిపోతుందా? ఇంకా ఎన్ని బిల్డప్లు కావాలో అర్థం కాలేదు కదా. నీకు అర్థం కాదులే. అదే మా పెద్ద ఆయన లేడు, జగదీష్ ప్రసాద్ గారు. ఆయన కోటీశ్వరుడు అవ్వకముందు బాంబేలో చిన్న కంపెనీలో జాయిన్ అయ్యారట. నెలకు 200 రూపాయల జీతం. ఒకసారి వాళ్ళ బాస్ ఈయనతో రాత్రంతా ఎక్స్ట్రా పని చేయించారట. ఈయన పని అంతా చేసి దిల్లుగా, సార్ నాకు ఓవర్ టైం కావాలి సార్ అని అడిగంట. అంతే, వాళ్ళ బాస్ ఈయన ప్రాక్టికల్ సెన్స్ కి థ్రిల్ అయిపోయి ఇతని కంపెనీలో ప్రమోషన్తో పాటు పార్ట్నర్షిప్ కూడా ఇచ్చా అంట. మనలో మాట, ఆ టైంలో అది గుర్తొచ్చి కాపీ కొట్టేశా. అంటే మీరు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చేసినట్టు చేసి ఆ విషయం గుర్తు చేశారన్నమాట. కరెక్ట్ గెస్ చేసావా డెప్పం. ఇప్పుడు సేమ్ టు సేమ్ అని పోల్చుకుని ఆవిడకి మన మీద ఇంప్రెషన్ పెరుగుతుందన్నమాట. ఎలా ఉంది మన రివర్స్ స్ట్రాటజీ? బాగుంది. కానీ మీరు కాపీ కొట్టి ఆవిడ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు ఆవిడ పసిగట్టలేదంటారా? పిచ్చి డెప్పం, ఆ సంఘటన మనకు తెలుసని ఆవిడకి తెలియదుగా. అమ్మో, మీరు కనపడినంత అమాయకులేం కాదు. ఇప్పుడేం చూసావు, ముందు ముందు ఆడతా గేము. ప్రమోషనా? కాదురా,
ఉస్టింగ్. ఆహా, నీ అహంకారాన్ని ఒప్పుకోవాలరా. ఒక్కరోజు కూడా దాచుకోలేకపోయావే, నా దగ్గర తోకదానించినట్లుగానే ఆవిడ దగ్గర కూడా తెలివి చూపించుంటావు. పీకి పారేసింది. ఏదో హెడ్ ఆఫీస్ నుంచి రావాలి, హెడ్ ఆఫీస్ నుంచి రావాలన్నావుగా. సాక్షాత్తు చైర్పర్సన్ గారే ఇచ్చారు, తీసుకో. మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఎందుకు నిలబెట్టానో తెలుసా? వీడి లాగే తోకదాడిస్తే కత్తిరించేస్తానని చెప్పడానికి. చెప్పండి మిగిలిన వాళ్ళందరికీ మేడం, పొలంలోకి. ఏ నీకు ప్రత్యేకంగా చెప్పాలా? నువ్వు వెళ్ళవా? నేను రిసెప్షనిస్ట్ అండి. అయితే కూచా. నువ్వు ఒక పెద్ద మేధావినని నీ ఫీలింగ్, అర్థమైందా నీ మేధస్సు? ఈ దండ తీకురాయి, ఇంటికెళ్ళి ఎందుకేసారో చెప్పు. ఏంటి గోపాల్, ఏం జరిగింది? మేడంని కలవాలి. నమస్తే మేడం. హాయ్. ఏంటి ఇలా వచ్చావు? ఆఫీస్కి వెళ్ళానండి. మీరు డిస్మిస్ చేశారని చెప్పారు, ఫైనల్ పేమెంట్ అని ఈ చెక్ కూడా ఇచ్చారు. నిజంగా మీరు తీసేశారా మేడం? జోక్ అని ఎందుకు అనుకుంటున్నా? ఎక్స్క్యూజ్ మీ, ఇవాళ ఏప్రిల్ ఫస్టా? నో మేడం. కాదు. ఎందుకని తీసేశారు మేడం? నీకు తెలీదా? $500 తీసుకోవడం తప్పేనండి. ఏదో బుద్ధిగడ్డ దీన్ని తీసుకున్నాను, తిరిగి ఇచ్చేస్తానండి. చేతులు కలక ఏంటిది? వాట్స్ ఇట్ సేయింగ్? ఆకులు పట్టుకుని ఏం లాభం? ఏం లాభం గోపాల్? అది ఏదో తెలివి తక్కువే చేసిన పనండి. తక్కువే కాదు, ఎక్కువై. మా ఫాదర్ ఫ్యాన్వి కదా, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు బాగా తెలుసుకున్నాం. ఆ టెక్నిక్స్ నా దగ్గర యూజ్ చేస్తే నేను ఇంప్రెస్ అయిపోతాననుకున్నా. కదూ, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అస్సలు అర్థం కావట్లేదు మేడం. అస్సలు అర్థం కావట్లేదా? అస్సలు అర్థం కావట్లేదు మేడం. ఎనీవే, నేను డిస్మిస్ చేసింది ₹500 తీసుకున్నందుకు కాదు. నీ టాలెంట్కి తగ్గ జాబ్ చేయడం లేదని కదా నువ్వు ఫీల్ అవుతున్నావు. ఆ బాధ నుంచి నిన్ను రిలీవ్ చేశాను అంతే. ఇప్పుడు నువ్వు వెళ్ళి హ్యాపీగా నీ టాలెంట్కి తగ్గ జాబ్ చేసుకోవచ్చు. టాలెంట్ ఏముందండి, బోర్డ్ టాలెంట్ ఎవరి దగ్గర లేదు. అయినా జేపీ గ్రూప్లో ప్యూన్ పోస్ట్ చేయటమే వరం అండి. అటువంటిది అకౌంటెంట్ పోస్ట్ అంటే ఎంత గ్రేట్ అండి. ఐ లవ్ మై జాబ్ అండి, ఐ లవ్ మై కంపెనీ అండి. ప్లీజ్. ఇట్స్ టూ లేట్ గోపాల్. మేడం 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 ప్లీజ్ మేడం 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 ప్లీజ్ మేడం ఒకసారి ఆలోచించండి మేడం ప్లీజ్ మేడం 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 మీ కాళ్ళు పట్టుకుంటా మేడం మీ దండం పెడతాం మేడం మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ అయితే మేడం మేడం ప్లీజ్ మేడం 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 ప్లీజ్ నందగోపాల్ ఏంటిది మీకు దండం పెడతా మేడం ప్లీజ్ లే నేను లేవనండి నా జాబ్ ఇచ్చేవరకు లేవనండి ఏదో సరదాగా అన్నాను లే సరదాలు ఏంటండి ఈరోజు April 1st కూడా కాదు మీరు సీరియస్గానే అన్నారు అయ్యో నందగోపాల్ నిన్ను డిస్మిస్ చేసింది నీకు ప్రమోషన్ ఇద్దామని ప్రమోషనా నిజంగానా అండి ఎస్ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ బై యూ నీలో ఆ స్పార్క్ ఉంది నా మీద కాదు నీ మీద ఒట్టు మరి ఆఫీస్లో ఆ డిస్మిస్ ఆర్డరు అది అది నీకు ప్రమోషన్ ఇస్తున్న విషయం ఎవరికి తెలియకూడదు ఎందుకనండి ఎందుకని అంటే ఇప్పుడు అదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలా ఓకే వెయిట్ హియర్ డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాం పెద్ద పోస్టా చిన్న పోస్టా
పెద్ద పోస్టా చిన్న పోస్టా, పెద్ద పోస్టా చిన్న పోస్ట్, పెద్ద పోస్టా చిన్న పోస్ట్. లేట్ అయిందా? అబ్బే లేదండి, ప్రమోషన్ అంటే వెయిట్ చేయాలి కదా మరి. ఇదిగోండి, ప్రమోషన్ ఏ పోస్ట్ కండి? జిఎం పోస్ట్ అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. ఏంటి వస్తున్నావా లేదా? వస్తున్నా అండి. మేడం నేను చదివిందేమో ఎంకామ్, చేస్తుందేమో అకౌంటెంట్ పోస్టు. మీరు ఏ యాంగిల్లో చూసి నా టాలెంట్ పసికెట్టారండి? ఏ యాంగిల్లో చెప్పేశారు యాంగిల్? వావ్, లైక్ ఫాదర్ లైక్ డాటర్. ఆయన కూడా ఏ విషయాన్ని మనసుతో చూడమన్నారు, మీరు అలానే చేశారు కదూ. అందుకే ఒక్కరోజులో నా టాలెంట్ పసికెట్టారు, రైట్? ట్రూ, పసిగట్టాను సరే అది కాంక్రీట్ గా ప్రూవ్ అయితే బాగుంటుంది కదా. అవునవును, కానీ ఎలా ప్రూవ్ అవుతుందంటారు మేడం? సింపుల్, నీకు పరీక్ష పెడితే తెలుస్తుంది. కరెక్ట్, మీరు ఎన్ని పరీక్షలను పెట్టండి నేను రెడీ. నువ్వు రెడీయే కానీ టెస్ట్ పాస్ అవ్వక ప్రమోషన్ రాలేదనుకో, ఈవిడ సేడెస్ట్ సైకోపాత్, ఆశలు చూపించి ఆడుకుంటుంది ఎక్సెట్రా ఎక్సెట్రా అని ఇలాంటి మాటలు నువ్వు బయట అందరి దగ్గర అనకూడదు. చిచి, అలా నేను ఎందుకంటానండి? అలా అన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి. అలా అన్నారా మేడం? వాళ్ళ నాలుకలు తెగిపోను, చీప్ మనుషులు చీప్ మనుషులు. టెస్ట్ పాస్ అవ్వకపోతే చేత కదా నొప్పుకోవాలి కదా. మేడం నన్ను ముంబై వచ్చేయమంటారా? ఎందుకు? ప్రత్యేకంగా నీకోసం 3-4 డేస్ ఇక్కడే ఉంటాను. మేడం నా కోసం మీ ప్రోగ్రామ్ చేంజ్ చేసుకుంటున్నారా? ఎస్, మీ టాలెంట్ సంగతి తేల్చి వెళ్దాం అనుకుంటున్నాను. మేడం థ్యాంక్ యూ. అమ్మా సరే సరే. టుమారో 6 o'clock మా గెస్ట్ హౌస్కి వచ్చే, ద టెస్ట్ బిగిన్ ఫర్ యూ. సారీ బాస్. ఏమండి? ఏమండి? ప్రమోషన్ వస్తే బాగుంటుంది కదండి. పట్టు చీర కొనుక్కుందామనే? లేదు, బుల్లి నందగోపాల్కి ఉయ్యాల కొందామని. ఊరుకోండి, పాపుంది ఆడుకుందిలేరా? ఊరుకోమన్నానా? స్కూల్కి వెళ్ళాలి, పడుకోమ్మా పొద్దునే. ఏమండి? ఏమండి? పొద్దున్నే వెళ్ళాలన్నారు. ఎక్కడికి? మేడం ఇంటికి. పరీక్షలు మేడం? ఎక్కడికి మేడం? జాగింగ్. ఇదే నీ మొదటి టెస్ట్. వదా ఇంటికి వెళ్దాం. అప్పుడేనా? అమ్మా సాకు. ఇప్పుడు సెకండ్ టెస్ట్. సూప్ రెసిపీ చెయ్యి. ఎక్కువ జాగా చెయ్యి. మేడం సూప్ రెడీ. ఈ స్తంభం ఎక్కి పైన కూర్చోవాలి. ఆయిల్ అదే టెస్ట్. టెస్ట్లు విచిత్రంగా ఉన్నాయి కదూ. ఇంటికెళ్ళి ఈ టెస్ట్లు ఎందుకు పెడుతున్నానో ఆలోచించు. ఓ గాడ్.
like that. ఐడిబిఏలో పనైపే వారం రోజులు అవుతోంది. ఇంకా అక్కడేం చేస్తున్నావు? హైదరాబాదీ బిర్యానీ వదలలేకపోతున్నాను. నాకు నోరూరుతోంది, నేను వస్తాను. ఎన్ ఓ నో. నీ ఒక్కదానికి అక్కడ బోర్ కొట్టడం లేదు? అదా, టైం పాస్ కోసం చిన్న అరేంజ్మెంట్ చేసుకున్నాను. అరేంజ్మెంటా? ఎటువంటిది? వాట్ ఆర్ యు డూయింగ్ దేర్? వాట్ ఆమ్ ఐ డూయింగ్ హియర్? ఐ యామ్ హావింగ్ ఫన్. అక్కడ ఏం ఇబ్బంది పడుతుందో ఏంటో. తను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. ఏంటి, చేయి కాలిందా? ఏం టెస్ట్లు అండి? జీఎం పోస్ట్ ఏంటి, ఈ టెస్ట్లు ఏంటి అనుకున్నా. అబ్బా, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఇంటెలిజెన్స్ మేడం. రన్నింగ్ చేయించారంటే ఏ హెల్దీ మైండ్ ఇన్ ఏ హెల్దీ బాడీ. ఒక మనిషికి ఫస్ట్ కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం బాగుంటే వర్క్ బాగా చేయగలుగుతాం. కాబట్టి నా ఆరోగ్యం ఎలా ఉందో టెస్ట్ చేశారు, రైట్? నెక్స్ట్ వంట. వంట చేసేటప్పుడు ఏది ఎంత వేస్తే రుచికరమైన వంట తయారవుతుందో, అలాగే ఓ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు మన ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ టాలెంట్ని సమపాళ్లలో వాడుకొని ప్రాజెక్ట్ని నేను సక్సెస్ చేయగలనో లేదో అని ఓ చిన్న వంట పరీక్ష పెట్టి నాలో ఉన్న గొప్ప టాలెంట్ని కనుక్కున్నారు. శభాష్ మేడం. ఇక స్తంభం ఎక్కించడం అంటారా? పట్టుదలకు నిదర్శనం అండి. పట్టువదలని విక్రమార్కుల్లాగా నేను అనుకున్నది సాధించగలనా లేదా అని మీరు టెస్ట్ చేశారు, దాంట్లో కూడా పాస్ అయిపోయాను. అమ్మా, మరి ఇస్త్రీ ఎందుకు చేయిస్తున్నాను? ఇదొక్కటేనండి అర్థం కాని మ్యాటరు. దీని వెనక్కి కూడా ఏదో గూఢార్థం ఉంటుందిలేండి. అమ్మా, కనుక్కుంటా కనుక్కుంటా. ఆహా, వాట్ ఏ డ్రెస్ మేడం. ఈరోజు హోటల్లో అందరూ మిమ్మల్ని చూస్తారు. ఎందుకు చూడరు, నైటీలో వెళితే. నైటీయా? Excuse me. Hi. Don't you think it's a little boring? Can we have something better? May I? Please. Thank you. Sir, can you play the F major? Yes, ma'am. Yeah. Roll the drums. Good. Together. Yes. పాడితే లోకమే
Can you? బాగా పడారండి. థ్యాంక్ యూ. ఓ చిన్న ప్రశ్న అడుగు. మీరు ఎందుకని పెళ్లి గురించి ఆలోచించడం లేదు? నీలాంటి అందగాడు దొరక్క ఊరుకోండి మేడం, మీకు అంత వేళకోవడం. పోనీ నువ్వు పెళ్లి చేసుకుంటావా? మీరు మరీను అసలే పెళ్ళైన వాడిని. అంటే పెళ్లి కాకపోతే చేసుకుందామనే? అయ్యో ఏదో నోరు సారానండి. నీ మనసులో ఉంది కాబట్టి అలా జారింది. అటువంటిదేమీ లేదు మేడం. ఏ నందగోపాల్, మెలకు వచ్చిందా? ఆహా, మీరు పియానో ప్లే చేస్తుంటే మై మర్చిపోయానండి. మేడం 11:30 అవుతుంది, నేను బయలుదేరుతానండి. ఏ తొందరే ఉంది, 11:30 కదా, నైట్ ఇస్ సో యంగ్. ఇంటి దగ్గర మిస్సెస్ వెయిట్ చేస్తుంటుంది. ఓ లేట్గా వెళ్తే కొడుతుందా? మీ మిస్సెస్ పేరేంటన్నా? రత్నం. రత్నమాల. ఓ మాలే, మరి పిల్లలు ఎంతమంది? ఓన్లీ 1 డాటర్, అడాప్టెడ్. రియలీ? మరి సొంత పిల్లలు? కొంచెం స్థిరపడ్డాక బాగుంటుందని. సొంత పిల్లలు వద్దనుకుని అడాప్ట్ చేసుకున్నావా? అవునండి. దీన్ని కూడా మార్కులేయచ్చు. ఇంతకు మీ పెళ్ళి ఎన్నాళ్ళయింది? 5 ఇయర్స్ అవుతుందండి. మరి బోర్ కొట్టలేదా? బోరా? బోరేంటండి? అదే, మీ ఆవిడ బోర్ కొట్టలేదా? రత్నంతో బోరా? భలేవారండి, నా రత్నం పేరుకు తగ్గట్టే రత్నం అండి. పొగట్టం కాదు కానండి, చక్కగా ఉంటుంది, రుచిగా వంట చేస్తుంది, ఇల్లు అందంగా ఉంచుతుంది. కాకపోతే కొంచెం కోపం ఎక్కువ, ఎమోషనల్ అండి. కోపంలో కూడా చాలా అందంగా ఉంటుందండి. ఆపు అక్కడ, అక్కడ ఆపు. ఇది లవ్ మ్యారేజా? కాదండి, మ్యారేజ్ తర్వాత లవ్. మ్యారేజ్ తర్వాత లవ్ ఏంటి? అవన్నీ ఉత్తుత్తి మాటలు. అలానే సరేంటండి. అవును, అరేంజ్డ్ మ్యారేజెస్ అన్ని అవసరం కోసం ఏర్పరచుకున్న బంధాలే. ఇట్స్ ట్రూ, అందులో లవ్ ఉండదు. కానీ మాది అలాంటిది కాదండి. నేను నమ్మను. సపోజ్ నందగోపాల్, నువ్వు రత్నాన్ని కాకుండా ఏ వజ్రాన్నో పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ రత్నం నిన్ను కాకుండా ఏ బాలగోపాల్ను పెళ్లి చేసుకుందనుకో,
ప్రేమ అనుకుంటూ వాళ్ళతో కూడా ఇలాంటి ఫీలింగ్స్ తోనే ఉండేవారు కదా. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. పెళ్లి అనేది దైవ నిర్ణయం, నా రత్నం మీద నాకున్నది నిజమైన ప్రేమ. టైం అవుతుంది, నేను బయలుదేరతానండి. గుడ్ నైట్ మేడం. నందగోపాల్ మేడం, నేను చెప్పింది కొంచెం సీరియస్ గా ఆలోచించు, దాంట్లో నిజముంది. బాయ్, గుడ్ నైట్. వారం రోజుల తర్వాత ఈ ఆదివారం దొరికారు. పొద్దున్నుంచి రాత్రి దాకా ఏం టెస్ట్లో ఏంటో. పాపం బుర్రంతా ఒకటే వేడెక్కిపోయింది. రత్నం, ఇప్పుడు నాకంటే ముందు ఇంకో సంబంధం వచ్చిందంటగా నీకు. కమల్ హాసన్ లా ఉండేవాడు. మరెందుకు చేసుకోలేదు? బ్యాంక్ ఉద్యోగం కదా, కట్నం ఎక్కువ అడిగాడు అందుకని కుదరలేదు. అంటే నేను చీప్ గా వస్తున్నానని నన్ను చేసుకున్నావా? మీరు కట్నమే తీసుకొని బంగారం. రత్నం, సపోజ్ కట్నం అది కుదిరి ఆ కమలాసన్ గాని చేసుకుంటే వాడికి కూడా ఇలానే తలరుద్దేదానివా? మరి మీరు ఎదురింటి రమణికి సంవత్సరం పాటు లైన్ వేశారుగా, దాన్ని పెళ్లి చేసుకుని ఉంటే దాంతో కూడా ఇలాగే తలరుద్దుకునేవారు కదా. చుట్టుపేకే. సర్లే, ఇప్పుడు టాపిక్ ఎందుకు? అనవసరంగా మీరెందుకు తెచ్చారు ఈ టాపిక్? ఏ వేళాకోళంగా ఉందా? వేళాకోళం కాదు రత్నం. మరి ఎందుకు తెచ్చారు ఈ టాపిక్? మేఘనా మేడంతో నిన్న ప్రేమల పెళ్లి గురించి డిస్కషన్ వచ్చింది. మనది అరేంజ్ మ్యారేజ్ అని చెప్పాను. చెప్తే మన ఇద్దరితో నిజమైన ప్రేమ కాదంట. మీరు వెళ్ళిన పనేంటి, మాట్లాడే విషయాలేంటి? అది కాదు డిప్పం. ఇప్పుడు ఆ టాపిక్ ఈ టాపిక్ లో వస్తుంటాయి కదా, అయినా మనది అవసరం కోసం ఏర్పరచుకున్న ప్రేమ కాదని దబాయించాను. ఓహో, మీరు నిజంగా దబాయించుంటే ఆ కమల్ హాసన్ ఎందుకు పెళ్లి చేసుకోలేదని ఇక్కడికి వచ్చి నన్ను ప్రశ్నలు అడిగేవారు కాదు. అయినా ఒక విషయం చెప్పండి, మన పర్సనల్ విషయాలు అక్కడ ఎందుకు వస్తున్నాయి? అంటే అది అది ఏంటది? ఏంటి రత్నం ఈ అలక, అర్థం పర్థం ఉండక్కర్లా. ఆమెద పొద్దుబాకు అడిగింది, నేనేం బుద్ధి లేక నిన్ను అడిగాను. అంత మాత్రాన ఏమైందిరా? ఓ పరాయి స్త్రీతో మన పర్సనల్ విషయాలు చర్చించే అంత చనువు ఏర్పడిందా మీకు? ఆవిడతో నాకు చనువు ఏంటే? అసలైనా ఆవిడింటికి వెళ్ళి మీరు చేస్తున్న పనులేంటండి? ఇంటి పని వంట పని చేస్తున్నారా? చీచీ, అవన్నీ నేనెందుకు చేస్తాను రత్నం. జీఎం పోస్ట్కి టెస్ట్లు అంటే చాలా అఫీషియల్ గా ఉంటాయి. అయితే అవి ఇంట్లో పెట్టాలా? చెప్పాను కదా ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండాలని. ఆహా, అయినా నేను కష్టపడేదంతా ప్రమోషన్ కోసమే కదా రత్నం. సారీ, ఇంకోసారి మన పర్సనల్ విషయాలు వేరే వాళ్ళ ముందు తీసుకురాను, ప్రామిస్. మీరు రోజు అమ్మాయిని పొగుడుతున్నారు, నాకెందుకో నచ్చడం లేదు. ఎందుకంటే డిప్పానికి కుళ్ళు. దొంగ 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 డిప్పం, కుళ్ళు డిప్పం. కోపం నా మీద కదే, ఆ అమ్మాయిని పొగిడానని కదా కదా డిప్పం. అంతే అయ్యో, నొప్పిగా ఉందా ఇప్పుడు? ఇంకో రెండు పెడితే పోతుంది డిప్పం. వేధవ టైరు పంచర్ అయితే వచ్చింది. ఏమో సైకిల్ పంచర్ అయింది, పొద్దున కాస్త ముగ్గేసినప్పుడు చూసి చెప్పచ్చు కదా. ఇది మరీ బాగుంది. మీ సైకిల్ వంక నేనెందుకు చూశాను? నా పనేదో నేను చూసుకుంటాను గాని. అయినా పొద్దస్తమానో ఈ అరుగు మీద పడుంటారు, మీరు చూసుకోవచ్చు కదా. నన్ను అడగడం దేనికి? నేను అరుగు మీద కూర్చునేది దిక్కులు చూడడానికి కాదు, నీకు ముద్ద పెట్టడానికి. ఏమో గోపాలం అయ్యా, వన్ మినిట్, ఒక్క నిమిషం. నా సైకిల్ పంచరైందయ్యయా, అమ్మవారి గుడిలో పూజ ఉంది, నువ్వు అటేగా పెడుతున్నావు, కాస్త నన్ను దింపు, పుణ్యం కట్టుకుందు. అది విశాలాక్షి, నేను మన నందగోపాలం స్కూటర్ మీద వెళ్ళిపోతున్నాను, జాగ్రత్తగా తలిపేసుకో అన్నట్టు మర్చిపోయాను. మూర్తి గారు అబ్బాయి వస్తాడు జాతకం కోసం, బల మీద ఉంది ఇచ్చేసేయి అన్నట్టు ముందు సైకిల్ తయారీకి పంచర్ వేయించుకున్నాము, ఆ తర్వాతే జాతకం వాడి చేతిలో పెట్టు. ఇంటికి వచ్చిన వాళ్ళకి పంచెప్పడం ఏమన్నా బాగుంటుందా? మరీ విడ్డూరం. విడ్డూరమా వాళ్ళకాడా, అది డబ్బులు వచ్చే బేరం కాదే, కాస్త పనన్నా చేసి పెట్టని. అయినా ఎవళ్లతో ఎలా ప్రవర్తించాలో మగాళ్ళం మాకు తెలుసు కదా, మధ్యలో దూరి నీ బోడి సలహాలు ఏమిటి? కూర్చోండి. చేతికి ఏమైందయ్యా? వేడి నీళ్ళు పడ్డాలండి. వేడి నీళ్ళు పడితే కందిపోతుంది, ఇదేదో టైపీ మంచి చెంబుతో కొట్టేట్టుండే.
ఏమైనా గొడవ పడ్డారా? అబే అదే లేదండి. చెప్పుకోకూడదు కానీ మా విశాలాక్షి కూడా అంతే. కోపం వచ్చినప్పుడు అంతే చీపురు, లేకపోతే చెంబు. హడావిడిగా పెడుతున్నావు ఆఫీస్కా? ఆదివారం ఆఫీస్ ఏంటి? మా మేడం గారు కొన్ని ముఖ్యమైన పనులుంటే ఇంట్లో చేద్దాం అన్నారండి. ఆఫీస్ పని ఇంట్లో చేయిస్తుందా మీ మేడం? ఇల్లు అంటే ఇల్లు కాదండి, మా మిస్సమ్మ గారి గెస్ట్ హౌస్ లో. గెస్ట్ హౌస్ ఇల్లు పది పనే కదా, సండే వర్క్ ఏమిటా? సండే మండే అని అరుగు మీద కూర్చుంటే మీలాగా మాకు గడవదండి. అరుగు మీద కూర్చుని నేను చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచించావా? దేని గురించి మేడం? మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం అవసరం కోసమే గాని ప్రేమ కాదని. ఆ విషయం నేను గడపడానికి కానీ మర్చిపోయానండి. నిజంగా? అది అంత గుర్తుంచుకునే మ్యాటరా అండి? నీకు అది ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ నాకు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకనండి? వెరీ సింపుల్. నీకు నీ భార్యకు మధ్య ప్రేమ లేదనుకో, గొడవలు పడుతుంటారు, నీ మనసు బాగుండదు, ఆ మనసుతో ఆఫీస్కి వస్తా, వర్క్ సరిగా చేయలేవు. నువ్వు ఆ డిస్టర్బ్ మైండ్తో నిర్ణయాలు తీసుకుంటే అవి కరెక్ట్గా ఉండవు. మీకే ప్రాబ్లం ఉండదండి, మా ఇద్దరి మధ్య ఏ గొడవలు లేవు, మేము చాలా అన్యోన్యంగా ఉంటాం. నీకిచ్చేది కీలకమైన జీఎం పోస్ట్. నీకు నీ భార్యకి మధ్య ఉన్నది స్వచ్ఛమైన ప్రేమేనని నాకు ఖచ్చితంగా తెలియాలి. అది ఎలాగండి తెలుసుకోవడం? వెరీ సింపుల్. దానికి ఒక పరీక్ష పెడదాం. ఇదేదో సరదాగా రొమాంటిక్గా ఉండేట్టుందండి, నేను వెళ్ళి రత్నమాల కూడా తీసుకొస్తా. ఇప్పుడు అక్కర్లేదు, ఆటోమేటిక్గా ఆవిడే జాయిన్ అవుతుంది. ఇంతకీ టెస్ట్ ఏంటి మేడం? ఇప్పుడే చెప్పాలా, స్నానం చేసి వచ్చి చెప్పొచ్చా? అవే హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను, వెయిట్ చేయి. వెక్కిరిస్తున్నావా మేడం? ఏదో సరదాగా. బాగా లేట్ అయింది కదా? అయ్యో 9:50 కదండి, నైట్ ఈస్ సో యంగ్. ఇంతకీ టెస్ట్ ఏంటి మేడం? చాలా ఈగర్గా ఉన్నట్టున్నావు. లవ్ మీద టెస్ట్ కదండి, ఏదో చిన్న కుతూహలం. టెస్ట్ చాలా సింపుల్ నందగోప, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఊరుకోండి మేడం, ఎంతసేపు నేనంటే మీకు వేళాకోళం. వేళాకోళం కాదు, ఇదే టెస్ట్. మీరు తమాష చేస్తున్నారని నాకు తెలుసులేండి, నేనేమనంటే మళ్ళీ నన్ను ఏడిపిద్దామని. అమ్మా ఈసారి దొరుకుతానా? నేను సీరియస్గా చెప్తుంటే నీ మైండ్కి ఎక్కట్లేదా? మీరు నా మీద ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. నేను ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాల్లో ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి మేడం. అయ్యో నందగోపాల్, ఆ ప్రమోషన్ ఇద్దామని నా ఉద్దేశం, అందుకే ఈ ప్రపోజల్. నాకేదో భయంగా ఉంది, నాకు ఈ ప్రమోషన్ వద్దండి, నా పాత జాబ్ ఇప్పిస్తే వెళ్ళిపోతానండి, ప్లీజ్ మేడం. ఉద్యోగం ఎక్కడుంది? అది ఎప్పుడో పోయింది, ఆ పోస్టులో వేరే వాళ్ళు ఆల్రెడీ అపాయింట్ అయ్యారు. అదంతా ఉత్తితి డిస్మిస్ అన్నారు. ఆఫీస్లో అందరూ మీరు అదో టైప్ అంటే నమ్మలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది నాలాంటి వాళ్ళతో ఆడుకోవడం మీకు సరదా అని. ప్రమోషన్ అని చెప్పడం కూడా ఒక గేము, లేదంటే ఆ దిక్మాల్ టెస్ట్లకి ఆ జీఎం పోస్ట్కి ఏమైనా సంబంధం ఉందా? అదేంటి నందగోపాల్, నా టెస్ట్లన్నీ బ్రిలియంట్గా ఉన్నాయి, అవి నీలాంటి మేధావులకే అర్థమవుతాయన్నావు? అన్నాను, జేపీ గారి కూతురు కదా అని పెట్టిన ప్రతి వేదో టెస్ట్ని సమర్థించుకుంటూ వచ్చాను. వాట్ ఎ హిపోక్రిట్.
ఇంకా మీ గేములకి నేను ఫోన్లు కాను, వస్తాను. ఎక్కడికి వెళ్తావు? అస్సలు గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. అర్థం కాలేదు కదా, చెప్తా. బబ్లు, టైం ఎంత అయింది? 10:20. సరిగ్గా చూడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చా? ఆ పేపర్ తీసి చదువు. ఫస్ట్ షో టార్జన్ సుందరి సినిమా చూసి బావర్చిలో బిర్యానీ తిని ఇంటికొచ్చాను. వచ్చేసరికి ఇల్లంతా చీకటిగా ఉంది. లైట్ వేశాను. మెట్ల మీద నుంచి పరిగెత్తు నందగోపాల్ నన్ను తోసుకుని వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళి బెడ్రూమ్లో చూస్తే మేఘనా మేడం రేప్ చేయబడింది. మోసం, దగ కుట్ర, నేను అప్పాను. ఇలాంటి కట్టుకథలు నమ్మటానికి ఇక్కడ ఎవరో చెవులో పూలు పెట్టుకోలేదు. అలాగా హలో, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్. ఎస్ఐ అమ్జద్ ఖాన్ బాత్ కర్ రే, బోల్. మేఘనా హియర్. మేడం, ఆప్ నమస్తే. ఆప్ కా కంప్లైంట్ పూరా లిఖ్ లియా మేడం. యహీ హై. ఏం రాసేవో ఒకసారి చదువు. ఠీక్ హై మేడం, ఠీక్ హై. తెలుగులో. అచ్చా అచ్చా, తెలుగులో చదువుతా. 25 సాడే 11 బజకు నందగోపాల్ అనే ఆద్మీ మీకి ఒంటరిగా చూసి రేప్ చేసి బగాయిస్తా అంటే గప్పుడే సినిమాకి వెళ్ళి వచ్చిన బబ్లు అనే ఆద్మీ చూసింది. ఆ తర్వాత వగైరా వగైరా వగైరా. అమ్మో 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 అమ్మో. మేడం, ఫోరెన్సిక్ రిపోర్ట్ బిట్ ఆయర్ హే. ఇంకేమన్నా కేసులకు ఇట్లా గా పద్మాస్ గారి మీద బనాయించాలనా? ప్రస్తుతానికి రేప్ కేసు చాలు. అచ్చా మేడం, మమ్మల్ని యాడ్ పెట్టుకున్నందుకు పర్సనల్ గా వచ్చి థ్యాంక్స్ చెప్తా మేడం. ఓకే. నన్ను మీరేం చేయలేరు. పనోళ్ళు ఉన్నారు, వాచ్మెన్ ఉన్నాడు, వాళ్ళు చెప్తారు సాక్ష్యం. ఇవాళ ఎవరు లేరు, గమనించలేదా? మోసం, దగ నాలాంటి అమాయకుని ఇలాంటి కేసుల్లో ఇరికించడం మహాపాపం. దీన్ని దేవుడు కూడా క్షమించడు. ప్రపంచం అంతా ఏకమై నీ వెనకాల ఉండి నన్ను బెదిరించిన నీ ఆటలు సాగనివ్వను. చెప్పేవాళ్ళతో చెప్పిస్తే నువ్వే వింటావు. మాల, రత్నమాల. రత్నంతా చెప్పిస్తావా? ఏమని చెప్పిస్తావు? రత్నం గారు మీ ఆయన్ని పెళ్లి చేసుకోవాలి, ఇది టెస్టుల్లో ముఖ్యమైన భాగం కాబట్టి మీరు దగ్గరుండి పెళ్లి చేయాలని అడుగుతావా? అప్పుడు కుదిరింది నీ తెక్క బాగా. ఇప్పుడు మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? ఆ ఉత్తరం నేనే పంపించాను. ఏం రాశానో తెలుసా? రత్నం గారు, నేను జేపీ గ్రూప్ చైర్పర్సన్ మేఘ్నాని. మీకు ముఖ్య విషయం చెప్పాలి. నా జీవితం గురించి మీకు తెలిసే ఉంటుంది. చిన్నప్పుడే తల్లి పోయింది. 3 క్రితం నాన్న పోయారు. బంధువులు మిత్రులు నా హోదాను డబ్బునే ప్రేమించారు, కానీ నన్నుగా ప్రేమించలేదు.
ఎప్పటికైనా నన్నుగా కోరుకునే వ్యక్తి ఎదురు పడకపోతాడా అని చూశాను. ఆ సమయంలో ఎదురు పడ్డాడు నందు. అదే మీ ఆయన నందుకోప. అప్పుడు మొదలైంది లవ్ అట్ ఫస్ట్ సైట్. ఎస్, వి ఆర్ మ్యాడ్లీ ఇన్ లవ్. ఐనారత్నం గారు, మిమ్మల్ని ఒక్కటే ప్రాధాయపడుతున్నాను, మమ్మల్ని పెళ్లి చేసుకోనివ్వండి. నందు లేనిదే నా జీవితం లేదు. ఈ వారంలో మేము ఒకటైపోయాం. అతని మనసు తెలిసిన మనిద్దరం ఈ విషయం కలిసి ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందన్న కొండంత ఆశతో ఈ లెటర్ మీకు రాస్తున్నా. మీ మేఘన. రాక్షసి, ఇంత నిజానికి దిగజారుతావా నిన్ను? నీ కళ్ళబొల్లి మాటలే నా రత్నం నమ్మదు. నువ్వు మమ్మల్ని విడదీయలేవు. అలా అయితే నువ్వు టెస్ట్ పాస్ అయినట్టే, ప్రమోషన్ వచ్చినట్టే. నువ్వు నీ టెస్ట్. ఆ లెటర్ అంతా ఒట్టిదేరా, తలుపు తీరా. జరిగిందంతా నేను చెప్తాను, తలుపు తీరా. రత్నం, 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 తలుపు తీరా రత్నం, రత్నం. తలుపు తీయడం లేదా? ఏంటి, మీరింకా నిద్రపోలేదా? నిద్ర పట్టక ఆంజనేయదండకం చదువుకుంటున్నా. ఈలోగా నీ స్కూటర్ చప్పుడు వినిపించింది, బయటకు వచ్చా. మంచి నిద్రలో ఉన్నట్టుంది, లేస్తుందిలేండి, మీరు వెళ్ళి పడుకోండి. ఇప్పటి వరకు లైట్ వెలుగుతున్నట్టు చూశానే. లేదండి, నేను వచ్చేసరికి లైట్ ఆర్పేసింది. మరి లైట్ వెలుగుతున్నట్టు అనిపించింది ఏంటబ్బా? మీరు పొరపాటు పడ్డారులేండి. అదేమిటయ్యా, నువ్వు కిటికీ దగ్గరకు వచ్చి రత్నం, రత్నం అని పిలిచావా? రత్నమా లేచొచ్చి తలుపు ధడేలు వేసిందా? ఆ తర్వాత కదా లైట్ అయిపోయింది. నేవెళ్ళి వెంకటేశ్వర సుప్రభాతం. చిచి, ఆంజనేయ శేట కోపం. కాదు కాదు, నేవెళ్ళి పడుకుంటానులే. ఆంజనేయం ప్రసన్నం, ఆంజనేయం ప్రభాదివ్య కాయం ప్రసన్నం. అలా మౌనంగా ఉండదు రత్నం, అలా ఉంటే ఎక్కడ దాని మాటలు నమ్ముతున్నామని భయం వేస్తుంది. అలా కోపంగా చూడకే, అసలు జరిగిందంటే శాంతంగా వినొచ్చుగా రత్నం. ఇదంతా పెద్ద కుట్ర రత్నం, అది నాతో ఆడుతున్న గేమ్. మీతో గేమ్స్ ఆడడం తప్ప ఆవిడకి వేరే పనులే లేవా? నీకెలా చెప్పాలో తెలియడం లేదే, ఆవిడ అదో టైపే. ఓహో, నిన్నటిదాకా ద గ్రేట్ మేఘన, ద డైనమిక్ మేఘన, ద వన్ అండ్ ఓన్లీ మేఘన, ఒక్కరోజు అదో టైప్ అయిపోయిందా? దగ్గరికి వెళ్తే గానీ ఆవిడ అసలు రూపం తెలియలేదు రత్నం. అదే, అంత దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాను. ప్రమోషన్ కోసం, ప్రమోషన్ కోసం, ప్రమోషన్ కోసం అని వారం రోజుల నుంచి తెల్లారుజామున అర్ధరాత్రి వస్తుంటే అయ్యో పాపం చాలా కష్టపడుతున్నారు అనుకున్నాను, కానీ నా వెనకాలే గోతులు తీస్తారనుకోలేదు. ఆవేశపడక రత్నం, నన్ను కొంచెం చెప్పని, అసలు ఇది ఎలా మొదలైందో తెలుసా? తెలుసు, ఆవిడ వస్తుందని బొకే తీసుకుని ఎగ్గేసుకుని వెళ్ళారు కదా, అప్పుడు మొదలైంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్.
లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటే నా బొంద. నేను ఒక్కడే బొక్కే తీసుకెళ్లేదు, అందరూ తెచ్చారు నాకన్నా పెద్ద పెద్ద బొక్కేలు. మరి ఆ రోజు మీరు ఒక్కడే తీసుకెళ్ళానన్నారు? ఆ రోజు ఏదో బడాయి కోసం అలా చెప్పానే రత్నం. ఓహో, బడాయి కోసం నా దగ్గర కూడా అబద్ధాలు ఆడతారా? అంటే అంత చిన్న విషయంలోనే నాకు అబద్ధం చెప్పారంటే ఇంత పెద్ద విషయంలో నాకు నిజం చెప్తున్నారని ఏంటి నమ్మకం? అబ్బా, బొక్కేకి ఈ సమస్యకి లింక్ ఏంటి రత్నం? మరి ఆ బొక్కితోనే కదా ఆ ముంబై మేఘనాకి ఈ లక్కపల్లి నందగోపాల్కి వేస్తాను లింక్, సాటిలైట్ లింక్ అన్నారు. వింటానికి లెవెల్గా ఉంటుందని అలా అన్నానే. ఆవిడొచ్చిన ఒక్క రోజులో మీరు రాసిన థీసిస్ కూడా చదవకుండా అది ఆఫీస్లో అంతమంది ఉండగా మీ ఒక్కరికే ప్రమోషన్ ఇస్తానంది ఎందుకు? నా టాలెంట్ చూసి. ఏంటే ప్రధానికి పదార్థాలు తెస్తావు? ఓ ఆడది, అందులో నువ్వు కోటీశ్వరాలు మా మధ్య చిచి అంటే జరిగే పచ్చిగా ఉత్తరాలు రాసిన తర్వాత కూడా నమ్మద్దంటారా? అది పిచ్చిది రత్నం, దాని రాతలు నమ్మద్దు. నేను చెప్పలేదు కానీ అది టెస్ట్లు అని చెప్పి నాతో ఇంటి పనులు వంట పనులు చేయించిందే. నేను పల్లెటూరు నుంచి వచ్చినా ఇంటర్ వరకు చదువుకున్నాను, ఓ పోస్ట్కి ఏం టెస్టులు ఉంటాయో నాకు బాగా తెలుసు. అయినా అక్కడ జరిగింది టెస్ట్లు కాదు మీ రాసలీలలు. అయ్యో శృతి లే. వద్దు రత్నం, నా మాట విను, మనం మాట్లాడుకుందాం, నా మాట విను ప్లీజ్. నా మాట విను వద్దు రత్నం. నువ్వు బొజ్జమ్మ, నువ్వు బొజ్జు బొజ్జు తల్లి. నూరా నూరా వదలండి, నా మాట విను వదలండి, మీకే చెప్తున్నా వదలండి. రత్నం వదలండి, రత్నం వినకుండా విసుకేంటి ఆ చిరాకేంటి ఈ తొందరపాటే. వద్దు రత్నం, నువ్వు విషయం ప్రశాంతంగా ఉంటే మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. సాల్వ్ చేసుకోవడానికి మీకే ప్రాబ్లం లేదు, ఆవిడ ముట్టలో వేసుకుందాం అనుకున్నారు వేసుకున్నారు, ఇప్పుడు నా ప్రాబ్లం. మమ్మీ పాప ముందే మాట్లాడద్దు. ఏమాయ్ కోలవాడ వచ్చాడు దోసకాయ తీసుకోరా. నిన్ననేగా దోసకాయ పచ్చడి చేశాను. అయితే గుమ్మడికాయ తీసుకుంటాను, పప్పు దప్పడం చేయి. ఇవా దప్పడం అంటే పోపులో పడేసిన మొహాన కొట్టడం కాదు, మీ అత్తగారు అంటే మా అమ్మ చేసినట్టు చేయాలి. అలాగే కావాలంటే ఆవిడే పిలిపించి చేయించుకోండి. ఎరా యాదయ్య, మొన్న నువ్వు ఇచ్చిన దోసకాయ చేదు విషం. గదేంది పంతులు అట్లా అంటావు, కాయలో కూడా తీయకుందా చేదుకుందా మాకెట్ట తెలుస్తుంది. అయినా అమ్మ చేసిన పచ్చడి పూరా తిన్నావు కదా. ఏడిసవులే వెధవ తెలిస్తే అట్లు నువ్వును. ఎంత? 30. 15 ఇస్తా. ఓ పంతులు పంతులు పంతులు. ఏమా రత్నమాల, పాప నువ్వు స్కూల్లో దింపొస్తున్నావా? అవును బాబాయ్ గారు. మరి నందగో చూడు రత్నం, మన పెళ్ళి 5 సంవత్సరాలైంది. ఈ 5 ఏళ్ళలో ఏ రోజైనా నేను నీకు సంజాయిషి ఇచ్చే పరిస్థితి కల్పించానా? నిన్ను ఏ ఒక్కరోజైనా నిర్లక్ష్యం చేశానా? నిన్ను కాదని ఫ్రెండ్స్ అని మందని పార్టీలని ఇలా ఏ రోజైనా తిరిగానా? నేను ఇలాంటి దగా చేయగలనా? అయినా వారం రోజులు ఇవన్నీ ఎలా జరగలవు రత్నం? లవ్ అట్ ఫస్ట్ సైట్. లైఫ్లో అలాంటివేవి జరగవే సినిమాల్లో తప్ప. ఎందుకు జరగదు? రాజమండ్రి బస్సులో మా నాన్నగారి చేతిలో నా ఫోటో చూసి నాతో లవ్లో పడి హారా తీసి మంటపెట్లో దిగిపోయి మా ఇంటికి వచ్చారుగా, అప్పుడు లవ్ అట్ ఫస్ట్ సైట్ అని మీరే అన్నారు. ప్రేమలో ఒకసారే పడతారు రత్నం. ఆహా, పెళ్లి కాకముందు మీ పక్కింటి అమ్మాయితో 1 సంవత్సరం పాటు ప్రేమ కలాపాలు సాగించారుగా, అదేంటో? అదేదో టీనేజ్ రొమాన్సే, దాన్ని లవ్ అనరు, ఓన్లీ లుక్స్. మరి మీ కాలేజ్లో కవిత మీ క్లోజ్ ఫ్రెండ్ అన్నారు, ఎంత క్లోజ్ అని నేను చూసానా? ఒకటి టీనేజ్ రొమాన్స్, ఇంకోటి కాలేజ్ రొమాన్స్, ఇప్పుడు వారాల తర్వాత రొమాన్స్. అవునే, ఇవన్నీ నేను చెప్తేనే నీకు తెలిసింది. ఎందుకు చెప్పాను? మన ఇద్దరి మధ్య ఏదాప్రికాలు ఉండకూడదు అని. దేనికైనా నమ్మకం కావాలి రత్నం. మన ఇద్దరం ఒకటి రత్నం, మన మధ్యకు వేరే వాళ్ళు వచ్చే అవకాశం ఇవ్వకు. నిజంగా ఆవిడ మీద మీకు లవ్ అట్ ఫస్ట్ సైట్ లేదా? నాకు ఈ ఐ సైట్ తప్ప ఇంకే దిక్కుమాలిన సైట్లు లేవే. పాపం
ఏడ్చి ఏడ్చి మొహం అంతా ఎలా వాచిపోయిందో చూడు. మరెందుకండి ఆవిడ అలా చేస్తుంది? ఎందుకో అందుకు, నువ్వు 2 రోజులు ప్రశాంతంగా ఉండు, ఆవిడ సంగతి నీకే అర్థమవుతుంది. శాస్త్రి అనుకుంటా, నువ్వు లోపలికెళ్ళు. వచ్చా అంటే ప్రశ్నోత్తరాల కార్యక్రమం పెడతాడు. వస్తన్నా. నువ్వులే లోపలికెళ్ళు, మొహం కడుకో, వెళ్ళు వెళ్ళు. వస్తన్నా. ఖాన్, అమ్జద్ ఖాన్. నువ్వా? డర్ గ్యా క్యా? భయపడ, డరుమత్ నేను తీసుకుపోనీకి రాలే. నీ పెండ్లి 11 గంటలకి చెప్పనీకి వచ్చిన. సార్ సార్ ప్లీజ్ సార్, అలా బయటికి వెళ్ళి మాట్లాడుకున్నా సార్, ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. ఉమా, ఉమా. లేదు, ఊరేలింది. ఉమా, ఏం మజాక్ చేస్తున్నావు? ఉమా, జర బయటకు వస్తావు. ఊరి పోయిందన్నావు? నేను చెప్పేది జరా, నువ్వు కూడా ఈను. నీ పెనిమిటిని 11 గంటలకు ఒకటి వెళ్ళి బాలాజీ టెంపుల్ పంపు. గాడ మేఘన మేడంకి షాదీ చేసుకోవాలా? ఇగో నువ్వు గుస్సాయే, గాయన పరిశాం చేయకు, పెద్దోళ్ళతో గిరిగిరి రాకుంటే మళ్ళా నీ పెనిమిటినే. రేప్ కేసు కింద గాయన్ని బొక్కలు దోపించాల్సి వస్తుంది. అవును రత్నం, వీళ్ళందరూ కుట్ర పని, ఆవిడ పెళ్లి చేసుకోకపోతే రేప్ కేసు మీద నన్ను కోర్టుకి ఇడుస్తారంట. అవు మళ్ళా, నువ్వు చిన్న పోరగాడివి, నీకేం తెలియదు. మేమంతా కలిసి కుట్ర పని నీకు పెళ్లి చేస్తున్నాం. అర్రే, పైసలున్న పౌరిని బఠాయించి ఇక్కడ ఎదురుగా పెండ్లాముందని జూట్ మాట్లాడతావు? అబ్బా ఫేస్ చూడు, ఆయన గీ ఫేస్ తో గామనట పటాయించినావురా? నేనేం పటాయించలేదు, ఆవిడే నన్ను పటాయించింది. నువ్వేం నమ్మద్దు రత్నం, వీళ్ళంతా డబ్బు కమ్ముడుపోయి మన జీవితాలతో ఆడుకుంటున్నారు. బస్ బస్ జాగ్రత్త, ఒకయ్ నువ్వు పైసల కోసం చేసి అందరిని అంటావు. నేను డబ్బుల కోసం ఏం చేయలా. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కదూ? అబ్బా నీ గ్వాల ఆపవే, నేను చెప్పేది అది కాదు. నేను సంజాయిస్తా, నులే. మా ఆవిడకి నేను చెప్పుకుంటా, మీరు ఆగండి. అది అరే వై, నేను సంజాయిస్తా, నులే. చెప్పేది నేను చెప్పుకుంటా అండి, దీనికి కూడా మీరు నేను సంజాయిస్తాను చెప్తాను కదా. చూడు బేన్, ఎక్స్పీరియన్స్తో చెప్తాండ, నీ మొగుడు గామని పటాయించిండు, మగాడిగా నాకు సంజయింది. గైతే ఇది మొహబ్బత్ కోసమా పైసల కోసమా మనకు తెలియదు. గామిప్పుడు పెండ్లు చేసుకోమని బిగుసు కూర్చుంది. చేసుకోనంటే చెప్పినా కదా, పెద్ద గడబేడైతుంది. గతంతకి ఇప్పుడు అవసరమా? చూడు సిస్టర్, నువ్వు జర గుస్సా కాకుండా నేను చెప్పేది ఇంకో గామె కాడా మస్తుగా పైసలున్నాయి, జీవితాంతం ఏసీ కార్లు బంగ్లాలు. నీ కిస్మత్ కిలాయించి గాబిచ్చింది నీ మొగుడు బొట్టులో పడింది. తెలివి తెచ్చుకొని గామె తొందరగా ఉడాయించకముందే నీ మొగుడికి జల్దీ షాదీ కానిచ్చి పైసలు పైసలు మస్తు పైసలు పైసలు గుంజు. సంజయిందా? అన్న లెక్క చెప్తాండా. గజుడు, కొత్త పెండ్లం వచ్చింది కదా అని పాత పెండ్లం మర్చిపోవద్దు. అయి దిల్ ఖరాబ్ చేసినావంటే బెండు తీస్తా. చూడు సిస్టర్, ఈడేమన్నా గట్లా గిట్లా చేస్తే నాకు చెప్పు. అమ్జద్ ఖాన్ ఎస్ఐ, నేను చూసుకుంటా. జల్దీరా, పెళ్లికి టైం అయింది. నువ్వేం ఫిగర్ చేయకు సిస్టర్. చస్తారాను, నువ్వేమి నమ్మొద్దు రత్నం. నీ నాటకాలని నాకు తెలియదు అనుకుంటావా? నాటకాలేంటి రత్నం, ఇదంతా వాళ్ళు ఆడుతున్న గేమ్. కాదు, నిజం. నీకు ఆయనకి సంబంధం ఉంది. సంబంధం? రోహనేంటి రత్నం, నాకే పాపం తెలియదే. రత్నం గడవచ్చు, రత్నం నాకేం తెలియదే.
రత్నం, రత్నమాల, నేను నిజం చెప్తున్నానే, నాకే పాపం తెలియదు రత్నం, ఇదంతా వాళ్ళు ఆడుతున్న గేమ్. నేను చెప్పేది వినవే, ఇందుకే భయపెడుతున్నా, నా మాట వినవే. లేదమ్మా, అసలు ఏమీ జరగలేదు. నేను ఇప్పుడే మేడం దగ్గరికి వెళ్ళి నీకు అన్ని ప్రూవ్ చేస్తాను. లేదమ్మా, నేనేం చేయలేదే రత్నం. ఇగో ఇప్పుడే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి నీకు అన్ని ప్రూవ్ చేస్తాను. నన్ను నమ్ము, నువ్వేం చేసుకోవద్దు రత్నం, నా కోసం రత్నం, ప్లీజ్ రత్నం, ఇప్పుడే వస్తాను రత్నం. హాయ్ నందు, కరెక్ట్ టైంకి వచ్చావు పదా. మన కోసం పూజారి వెయిట్ చేస్తున్నారు. అయినా పెళ్లి రోజు ఈ డ్రెస్ ఏంటి? బబ్లు చూడు, ఎంత ట్రిమ్గా తయారయ్యాడు. కమ్. మేడం, మేడం, మేడం. మేఘన గారు, ఇంకే వికట హాస్యం ఆపేయండి. రత్నం కూడా చాలా కుంగిపోయింది. మీతో పోరాడే శక్తి నాకు లేదు. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. అదేంటి నందు అలా మాట్లాడుతూ? ఒక ఆడదాని మనసు నువ్వు అర్థం చేసుకోలేవా? ఐ మీన్ లవ్ విత్ యూ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. దయచేసి ఆ మాట మాత్రం అనొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటా నందు, ప్లీజ్. నీ కాళ్ళు నేను పట్టుకుంటాను. వద్దమ్మా ప్లీజ్ నందు, కాదనొద్దు ప్లీజ్. నాకంటూ జీవితంలో ఎవరూ లేరు, నేను ఒంటరి దాన్ని. అబ్బా తెలుసండి, మీ చిన్నప్పుడే తల్లిపోయింది. అందరూ మిమ్మల్ని బంగారు బాతుల, మీ వెనకున్న ఐశ్వర్యాన్నే చూశారు. నన్ను నన్నుగా ఎవరు కోరుకోలేదు. అది తెలుసండి, కానీ నేను పెళ్ళైన వాడిని, దయచేసి నన్ను వదిలేయండి. అది కాదు నందు, ఇంకో మాట చెప్పు ప్లీజ్. కుదరదని చెప్తున్నానా? కుదరదు, కుదరదని చెప్తున్నానా? ఏంటి అడుగుతున్నానని బెట్టు చేస్తున్నావా? మీరు బెదిరిస్తే నేను చేసుకుంటానా? ఏం చేసుకోవా? నేను చేసుకోను, నేను వెళ్తానా. వెళ్ళు వెళ్ళు, కింద ఇన్స్పెక్టర్ వెయిట్ చేస్తున్నాడు. ఏం చేస్తాడు? అరెస్ట్ చేస్తాడు అంతేగా, జైల్లో కూర్చొని నోసలు లెక్కేసుకుంటా. అప్పుడు నీ రత్నం గతి? నా రత్నం గట్టిది, నేను జైలుకి వెళ్తే మిషన్ గుట్టుగానే బతికిద్ది. మరి అనాథాశ్రమం నుంచి తెచ్చి పెంచుకుంటున్నావే శృతి, దాని జీవితం గురించి ఆలోచించావా? స్కూల్లో ఎలా ఏడిపిస్తారో తెలుసా? అలా స్కూల్లో కాలేజీలో అవమానాలు పడుతూ పెళ్ళిడికి వస్తుంది. పెళ్లి చూపుల్లో రహస్యం బయటపడుతుంది. రేప్ చార్జ్ కింద వీళ్ళ నాన్న జైల్లో పెట్టారా? చిచ్చి, ఇలాంటి పరువు తక్కువ కుటుంబం అని తెలుసుంటే ఈ గడప కూడా తొక్కేవాళ్ళం కాదు. ఇంకా ఏ మొహం పెట్టుకుని కూర్చున్నావురా? లేరా, లే. అలా పెళ్లి కాక వయసు ముదిరి తన జీవితం ఎందుకు ఇలా నాశనం చేశామని అడిగితే ఏం చెప్తావు? నిరాశతో సూసైడ్ కూడా చేసుకోవచ్చు, అది నీకు సంతోషమేనా?
ఇక రత్నమాల మెషిన్ కుట్టుకుంటూ అంట్లు తోముకుంటూ గడిపే జీవితం ఒక జీవితమేనా? నిజంగా శృతి మీద, రత్నం మీద నీకు ప్రేమ ఉంటే నీకు కష్టమైనా వాళ్ల కోసం నన్ను పెళ్లి చేసుకుంటా. హలో, జేపీ గ్రూప్ చైర్పర్సన్ హస్బెండ్ గారు, సాయంత్రం ఇంటికి రావాలి. ఇది పెళ్లి కాదు, నువ్వు నా పెళ్ళనివి కాదు. షాదీ ముబారక్. అంతే కబాబ్ పుట్ల పడ్డావాయ్. అరే, మూడు పెళ్లి చేసుకున్నా ఒక్కడికి ఇట్లాంటి దొరకలే నాకు. రే రే, స్కూటర్ సాబ్ సాబ్, స్కూటర్ సాబ్ సాబ్, స్కూటర్ యాద్ మర్చిండు. ఇంటికి తీసుకుంరా. షాదీ ముబారక్ మేడం. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ వచ్చినప్పుడు నీ డబ్బు తీసుకుని వెళ్ళు. ఎస్ మేడం. బయటి మేఘనా. అంకుల్ ఎప్పుడు వచ్చారు? జస్ట్ అన్ అవర్ బ్యాక్. వస్తున్నట్టు ఇన్ఫార్మ్ చేయలేదు. నీ పెళ్లి గురించే మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. నా రాకో పెద్ద విషయమా? అన్ని తెలుసుకుంటున్నారన్నమాట. కొంచెం ఆలస్యంగా. ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడ? ఏదో టైంకి వస్తాడులేండి. పెళ్ళై కూతురున్నవాడు వస్తాడంటావా? నేను చెప్పు. ఐ డోంట్ లిసన్. మీరు దీంట్లో లాజిక్లు వెతకొద్దు. అది కాదు మేఘనా, నా బిహేవియర్ శృతి మీరేందంటారు. కష్టమో నష్టమో నేను పడతాను, ప్లీజ్ దాని మీద లెక్చర్ ఇవ్వద్దు. నాకు వినే ఓపిక లేదు. నేను సాయంత్రం ముంబై వెళ్ళిపోతున్నాను. నువ్వెప్పుడు వస్తావో తెలుసుకోవచ్చా? రెండు రోజులు ఆగి వస్తాను, మీరు వెళ్ళండి. ఆ బొట్టేంటి? అది రత్నం. ఈ అక్షంతలేంటి? అది రత్నం. అయోమయ స్థితిలో ఆవిడ్ని పెళ్లి చేసేసుకున్నావా? పెళ్ళా పాడా, అదేం లేదు. ఎవరు పడితే వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు కదా నన్ను. రత్నమాల, రత్న తలుపువే. నువ్వు లేకుండా బతకలేనే. నువ్వు వేగాయత్నం చేసుకోవద్దు రత్నం. తలుపు తీయ రత్నం, తలుపు తీయే. ఇదిగో రత్నం, నువ్వు మర్యాదగా తలుపు తీస్తావు, తీవా.
లేదంటే పాల్గొట్టు లోపలికి వస్తా. తీ తలుపు తీయను. రత్నం ఆపు రత్నం, నా మాట మీద వెళ్ళదు రత్నం. నువ్వు వెళ్తే మా గద్దెంగానే పాప గురించి ఒకసారి ఆలోచించవే రత్నం. వెళ్ళదు రత్నం, రత్నం ఆగు రత్నం. వద్దు రత్నం, వెళ్ళొద్దు నా మాట. కాదు రత్నం, వద్దు రత్నం, నువ్వు గర్భ దాటి వెళ్ళొద్దు రత్నం. అది నాది కాదు, మీది. నాదా రత్నం, తలుపు తీ రత్నం. నా మాట నాకే పాపం తెలియదే రత్నం. రత్నం తలుపు తీయవే. అది కాదు రత్నం, రత్నం తలుపు తీయవే. ఇప్పటిదాకా ఈ విషయం ఎవరికి తెలియదే. రచ్చకేచ్చకే రత్నం. వస్తా రత్నం, పాప జాగ్రత్త. నువ్వేం బెంగ పెట్టుకోకు, జాబన్నాక క్యాంపులు ఉంటాయిగా. ఫీల్ అవ్వకు, రెండు రోజులు వచ్చేస్తాగా. క్యాంప్ వెళ్తున్నా, ఊరు వెళ్తున్నా, అంతగా ఫీల్ అవుతుంది. ఓహో, ఏ ఊరో? అనకాపల్లి. అనకాపల్లిలో మీ బ్రాంచ్లు ఏవి ఉన్నట్టు లేవే? కొత్తగా పెట్టారులేండి. బస్సుకా ట్రైన్కా? ట్రైన్కే. అనకాపల్లికి టైంలో ట్రైన్లు ఏవి లేవే? లేకపోతే బస్సుకి వెళ్తామండి. అంత ఆలోచించకుండా బయలుదేరితే ప్రయాణం కష్టం. ఏదో హడావుడిగా బయలుదేరాల్సి వచ్చింది. చూస్తున్నా, పాపం రాత్రి నుంచి ఒకటే హడావిడి. అవును, ఇంతకీ మీ ఇంటికి పోలీస్ ఇన్స్పెక్టర్ ఎందుకు వచ్చినట్టు? వేరే అడ్రస్ వెతుకుతూ వచ్చారట. వీధిలో ట్రాఫిక్ పోలీసు లాగా అరుగు మీదే పడి ఏడుస్తున్నానా? నన్ను అడగచ్చు కదా. గేటు తీసి లోపలికి వచ్చి తలుపు తట్టి నిన్నే అడగాలా? ఎవరో గోపాలకృష్ణ ఇల్లు అంటే మైలు చూపించారట. నేను నందగోపాల్ అంటే వెళ్ళిపోయారు. మరి గోపాలకృష్ణ అంటే పక్క వీధి కదా, అడిగిన మనిషి అటెందుకు వెళ్ళలేదో మరి. సర్లే, పోలీసులు ఎందుకు వస్తారో ఎందుకు పెడతారో, అయినా మనకెందుకులే. ఎన్నాళ్ళు క్యాంపు? రెండు రోజులు. రెండు రోజులకి అంత పెద్ద పెట్టిదేనుకో? ఫైల్స్ పేపర్లు అవి ఉన్నాయండి. రాత్రంతా నిద్రనట్లేదు, ప్రయాణంలో నిద్రపోతామో, పెట్టి జాగ్రత్త. అసలే కట్టుబట్టలతో సహా మీ ఆవిడ అన్నీ సర్దేసినట్టుంది. వస్తానండి. ఆటో. అరే మెల్లగా సార్, సంబాలకే పోనీ. ఏడిగి ఎక్కడికి వచ్చాడు పోనీ భయ్యా? మీరు ఏడుగో చెప్తే కదా సార్ పోయేది. ఏడిగి పోదాం. ఏట్లోకి? గట్లేది అయ్యా, ఒక్క విషయం, మా నాన్నగారి పెండవు కాశీలో పెడితే మంచిదా, గయలో పెడితే మంచిదా అండి? అనకాపల్లో పెడితే మంచిది. ఏమన్నా? ఇక్కడ ఇక్కడ ఆపాపు. ముందు గల్లెక్కి వెనక గల్లె దిగుతారేం సార్? ఇదిగో సార్ చిల్లరా. అరే యాభై చిల్లరా. పెట్టు. ఇల్లు మందేనా? మంద కాదు, నాది. పెట్టు వదులు. సమజ్ అయింది. ఏంటి? అదే, నీకేసి నాకేసి ఒకటే సార్. అన్నా, రోజు నన్ను డ్యూటీకి పంపించి నా పిల్లం ఇంటికాడ ఏం డ్యూటీ చేస్తుందని మస్తు పరిశానంలో ఉన్నా. అయితే మస్తుగా ఐడి ఇచ్చినావన్నా. నేను కూడా గిట్లనే డ్యూటీకని వెళ్ళి గోడ దుంకి లోపల ఏం జరుగుతుందో తెలుసుకుంటా. ఇంకా ఇక్కడనే ఉన్నావేందే? పోయే, లోపల ఏం జరుగుతుందో ఏందో, జల్ది పోయే. పోయే పోయే. నందు, ఈరోజు మన ఫస్ట్ నైట్. నువ్వు రావడానికి మొహమాట పడతావు అని బబ్బులను పంపిస్తున్నా, తొందరగా వచ్చి. నేను రాను, పో బయటికి.
ఉత్తరం చదవద్దు, వదలరా వద్దు, వదలరా. సారం ఇలా
కాఫీకి పో. నేను తిన్నా. నువ్వు తినకుండా నేను తినలేకపోతున్నాను. ఏ పతి భక్త, ఈ చురుక, ఈ చురుకలే నన్ను పడగొట్టింది. నా కర్మ. సరే నేను తింటాను. జీవితంలో దేనికి ఓడిపోకూడదు, ఫైట్ చేయాలి. కాలేడు కడుపుతో కూర్చుంటే నువ్వు చెప్పే మాటకు లొంగిపోయే ప్రమాదం ఉంది. అందుకే తిన్నాక నీతో మాట్లాడతాను. ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు నందు? సెకండ్ మ్యారేజెస్ చాలా కామన్. కొన్ని రోజులు అయిన తర్వాత నువ్వే అడ్జస్ట్ అయిపోతావు చూడు. రత్నమాలని నేను ఒప్పిస్తాను. వారానికి 3 రోజులు రత్నంతో ఉండు. తనకి ఎంత డబ్బు కావాలని ఇస్తా. ఈ బిల్డింగ్, కారు తనకే ఇచ్చేస్తా. నీ అనాథాశ్రమానికి ఫండ్స్ ఎంతైనా తీసుకో, కానీ ప్లీజ్ ఈ పెళ్లి కాదు నందు. నందు ప్లీజ్ నందు. నీ ధనంతో ఐశ్వర్యంతో మా జీవితాలకు వెలకట్టాలనుకుంటున్నావా? ఎన్నటికి కట్టలేవు. నీ దురాగతాలకి దురహంకారాలకి లెక్కపల్లి నందగోపాల్ లొంగడు. ఈ సినిమా డైలాగ్ లాప్తావా? చస్తే ఒక క్షణం కూడా ఇక్కడ ఉండు. ఎక్కడికి వెళ్తావు నందు? ఏ చెప్తే అక్కడి నుంచి కూడా ఈడ్చుకుందావనా? పాప ఎక్కడ పడుకుంటావో ఏమో అని. ఆహా దయామాత, దిగొచ్చిందండి. నువ్వు అర్థం చేసుకోవట్లేదు కానీ నా మనసు వెన్నెలాంటిది నందు. తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు, కరిగిపోతే మా లాంటి జీవితాలు కొట్టుకుపోతాయి. వాట్ ఈస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇంటికా రత్నమల రానొస్తుందా? పార్క్ వెళ్ళి పడుకుంటా. నిన్నటి నుంచి తిండి నిద్ర లేదు కదా, ఆకలైతే ఇక్కడ తీరింది. ఆ నిద్ర కూడా అయిపోతే నందు, నీ థియరీ ప్రకారమే బాగా రెస్ట్ తీసుకుంటే రేపు నాతో ఫైట్ చేయడానికి శక్తి వస్తుంది. రేపు కూల్గా మాట్లాడదాం. ఇవాళ వెళ్ళి గెస్ట్ రూమ్లో పడుకో. నేను గెస్ట్ రూమ్ లో పడుకోను, సోఫాలో పడుకుంటా. సరే నీ ఇష్టం. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే టామ్ అండ్ జెర్రీ. Hmm.
నందు రాత్రినంతా ఎక్కడికెళ్ళా, పొద్దున లేస్తే కూడా లేవు. ఆఫీస్ నుంచి కబుర్ వస్తే అర్జెంట్ పని మీద వెళ్ళానమ్మా. ఇదిగో ఆఫీస్ నుండి డైరెక్ట్ గా నీ దగ్గరికి వస్తున్నా. అవును, నీ టిఫిన్ బాక్స్ ఏదిరా? మమ్మీ ఇవ్వలేదు. ఏమో మరి, రాత్రంతా ఏడుస్తూ ఉంది. అలాగా పొద్దున కూడా ఏడుస్తుంది. ఎందుకు డాడీ ఏడుస్తుంది? మీ అమ్మొట్టి పిరికిదిరా. పిల్లిని చూస్తే మే, బల్లిని చూస్తే బా అని చేసుకుంటది. పిల్లిని చూస్తే మే, బల్లిని చూస్తే బా. సార్ వెనకాలన్నా మమ్మీ కూర్చోబి. మమ్మీ డాడీ నేను భలే ఎక్కిరిస్తున్నాడు. మళ్ళీ మమ్మీ చూపించు డాడీ. ఏ అన్నం తినే ముందు చాక్లెట్ తినద్దని ఎన్నిసార్లు చెప్పాను? తిను. నువ్వు తినమ్మా. నా మీద కోపం పాప మీద చూపిస్తావు ఎందుకు? పాపం ఉంది, మాట్లాడద్దు. అసలు ఎందుకు వచ్చాను మీరు ఇక్కడికి? పాపం చూద్దామని, నువ్వెలా ఉన్నావు అడిగి దాన్ని కనుక్కుందామని. మీకు నాకు ఏ సంబంధం లేదు. మీ మొహం కూడా నాకు చూపించదు. ఏంటి రత్నం ఇదంతా? దీని మీద మీ నీడ కూడా పడ్డానికి వీల్లేదు. ముందుకి నుంచి వెళ్ళిపోండి. అంతా నీ ఇష్టమేనా? ఇదేం బాగాలేదు రత్నం. ఇక నీ మాట నేను విందర్చుకోలేదు. నువ్వెంత రబత్ చేసినా సరే, అది నా ఇల్లు, ఇది నా పిల్లను, నా పిల్లం. నేను వచ్చి ఇంట్లోనే ఉంటాను. ఏం చేసుకుంటావు చేసుకో. అంతేనా? అంతే. అలాగే కానివ్వండి, నేనేం చేయాలో నాకు కూడా బాగా తెలుసు. ఏం చేస్తావే? పాప మీద ఒట్టేసి చెప్తున్నాను. మీరు మా దగ్గరికి వచ్చారంటే నేను విషయం తాకి చచ్చిపోతాను. ఆకాశానికి ఆశల నిచ్చెన వేసెను మనవాడు, ఔరా క్రేజీ మునగాడు. తలచినదొకటి జరిగినదొకటి కాగా ఈనాడు, అయ్యో కంగే తిన్నాడు. టైము పాములా తాటు వేయగా నడివీధిలో తను ఒంటరిగా మతమయ్యే వేదనతోనే లైఫ్ టెన్షనే పెరగంగా. ఆకాశానికి ఆశల నిచ్చెన వేసెను మనవాడు, ఔరా క్రేజీ మునగాడు. సొంత గూటికే పోలేక ఆకాశానికి ఆశల నిచ్చెన వేసెను మనవాడు, ఔరా క్రేజీ మునగాడు. మింగడి మాయావి
తొలిపిన సావిత్రి, ఇద్దరి మధ్యన నలిగిపోతు ఇక బ్రహ్మదేవునిది భారమని. ఆకాశానికి ఆశలనిచ్చన వేసెను మనవాడు, ఔరా క్రేజీ మునగాడు, ఔరా క్రేజీ మునగాడు, ఔరా క్రేజీ మునగాడు. ఏంట్రా మేజర్ ఇలా పిలిచావు? ఏమన్నా యుద్ధమా? ఆర్మీ వాళ్ళని చూస్తే మీకు యుద్ధాలు తప్ప ఇంకేం గుర్తురావా మామయ్య? ఇంతకీ విషయం ఏమిట్రా? మనమందరం జేపీ గారి బంధువులం. మనం జేపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి డైరెక్టర్స్మే కాదు, వెల్విషర్స్ కూడా. మనకు కూడా బాధ్యతలు ఉన్నాయండి. కానీ మేఘన మాత్రం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుంది. ఏం చేసిందిరా? మన మేఘన హైదరాబాద్కి వెళ్ళి పెళ్లి చేసుకుంది. అది ఆల్రెడీ పెళ్ళైన వాడితో. ఇదంతా తను ఆడుతున్న గేమ్. సరదాగా కాదు, ఒక ఉద్దేశంతో. ఆ ఉద్దేశం ఏంటో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉండాలి. నువ్వు చెప్పేది నిజమా? మీకంత డౌట్ ఉంటే హైదరాబాద్ నుంచి నిన్నే వచ్చిన వారిని అడగండి. ఎస్, తను పెళ్లి చేసుకున్నది నిజమే. శ్రోతలతో ఇష్టాకుష్టి పాటలు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మన పెళ్లి ఫోటోలు వచ్చాయి చూడు. ఎంత ట్రిమ్గా ఉండేవాడివి, ఎలా అయిపోయావు చూడు. నెత్తి మీద మొట్టి, అయ్యో బొప్పి కట్టిందా అందంట నీలాంటిది ఒకటి. ఎందుకండి నన్ను ఇలాంటి సూటిపోటి మాటలతో పొడుస్తారు? ఓ భారత స్త్రీకి పతియే ప్రత్యక్ష దైవం కదండి. మీరే నా దైవం. మీ పాదాల వద్ద ఇంత చోటిస్తే మీకు సేవలు చేసుకుంటూ ఈ జీవితం గడిపేస్తాను. ఈ స్టైల్ నాకు సూట్ కాలేదు కదా. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. ఈ నాటకం ఇంతటితో వదిలేదా, ఇంక్లూడింగ్ ది మ్యారేజ్. నాకు ఇదంతా చిరాగ్గా ఉంది. నేను నిన్ను లవ్ చేయడం ఏంటి, చీప్గా. అందుకే వెళ్ళి రత్నమాలతో కూడా చెప్పేద్దాం అనుకుంటున్నాను. నిజంగా? నిజంగానా? నిజంగా. అయితే రండి వెళ్దాం. రత్నమాలకి నిజం చెప్పాలంటే ఓ షరతు ఉంది. అనుకున్నా, ఏ ఫిట్టింగ్ లేకుండా ఇదంతా ఎందుకు చేస్తుందబ్బా అనుకున్నా. ఎందుకు చేస్తుందబ్బా అనుకునే బదులు చెప్పేది కొంచెం ఓపిక్గా వినొచ్చు కదా. నేను షరత్ పెట్టానంటే దానికో రీజన్ ఉంటుంది. అవునవును, తమరి కన్వీనియన్స్కి. ఇంటికి రా, డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేను చెప్పినట్లు చేశావనుకో రత్నాన్ని నిన్ను కలిపేస్తాను, మీ కాపురాన్ని మళ్ళీ నిలబెడతాను. బాగా ఆలోచించుకో. నువ్వేంటి నా కాపురం నిలబెట్టేది? నీ మెహర్బాన్ నాకే అక్కర్లేదు. నా భార్య దగ్గర ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. అందుకేనా కాలుగాలిన పిల్లిలా మీ కాలనీ చుట్టూ తిరుగుతున్నావు? ఇంటికొచ్చి షరత్లు ఒప్పుకున్నావనుకో నెక్స్ట్ మినిట్ రత్నం దగ్గర ఉండొచ్చు.
చెప్పింది ఆలోచించు. ఏంటి నువ్వు చెప్తా నేను ఆలోచించేది? ఈ జన్మలో ఇంటి గడప తక్కును, పంచభూతాలు సాక్షిగా చెప్తున్నా, తొక్కనంటే తక్కును, చస్తే తక్కును. హాయ్ నందు, అనుకున్న టైం కన్నా ముందుగా వచ్చేవే. వెక్కిరించాల్సిన అవసరమే లేదు. షర్తులేంటో చెప్పు. యాదమ్మా, వెరీ సింపుల్. ఓ 2 అవర్స్లో ముంబై నుండి నా కంపెనీ లాయర్స్ వస్తున్నారు. నువ్వు నా భర్త హోదాలో వాళ్ళు అడిగిన చోటలా సంతకం పెట్టాలి. వితౌట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్స్. అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. దీంట్లో ఏ తిరకాసు లేదు. సంతకాలేంటో తెలుసుకోవచ్చా? నీకనవసరం. సంతకాలు పెట్టే ముందు పేపర్స్ కూడా నువ్వు చదవకూడదు. నౌ ఐ అండర్స్టాండ్. జేపీ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మీరు మేధావులు సార్. నువ్వు ఒక తింగిరిదానివి, అది మీ ఫాదర్కి బాగా తెలుసు. కంపెనీ నీ చేతిలో పెడితే సర్వనాశనం అవుతుందని తెలుసు. అందుకే పౌరంతా నీ చేతికి ఇవ్వలేదు. అది కొంతమంది ట్రస్టీ చేతిలో పెట్టాడు, రైట్? అయితే ఎన్ని సినిమాల్లో చూడలేదు, ఎన్ని సినిమాల్లో చూడలేదు? తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ. కోటీశ్వరుడైన తండ్రి, అహంకారం ఉన్న కూతురు, ఆస్తినాశనం. సేమ్ టు సేమ్ స్టోరీ. ఇక్కడ మీ నాన్నగారు కూడా నీ పెళ్ళైతే గానీ ఈ ఆస్తి నీ చేతికి అప్పచెప్పొద్దని వీళ్ళ మరాశారు. అంతేనా? తెలివైన వాడివే. మరి నిన్నెందుకు చేసుకున్నాను? ఎందుకంటే నేను చాలా మంచివాడిని. ఆస్తి ఇద్దరు పేరున ఉంటుంది. ఆస్తి రత్నం అని బ్లాక్మెయిల్ చేస్తావు. ఆటోమేటిక్గా నేను రత్నాన్ని కోరుకుని ఆస్తి నీకు ఇచ్చేస్తాను. నాలాంటి బక్రాన్ని బాగానే ఎత్తుకున్నావు. ఇన్ని రోజులు నువ్వు పిచ్చిదాని అనుకున్నా. అమ్మో, ఖతర్నాక్వి. నీ అనాలిసిస్ ఆపుతావా? సంతకం పెడతావా లేదా? పెడతాను, సంతకం పెడతాను. సంతకం పెట్టిన తర్వాత ఆస్తి రాసి ఇవ్వకపోతే? ఆస్తి గల అమ్మాయి కోసం భార్యని మర్డర్ చేశాడన్న కేసులో ఇరుక్కోవాలని ఉందా? సారీ మేడం, ఏదో నోటి దోల పొరపాటైపోయింది. మీ సంతకాలు ఏదో మీకు పెట్టి నా దారిని నేను పోతానండి. కానీ మేడం, మన పెళ్లి చట్ట ప్రకారం చెల్లదు కదండి. మరి సంతకాలు అవి? అదంతా నీకు అనవసరం. నువ్వు సంతకాలు చే, నా ఆస్తి నాకిచ్చే, నీ రత్నాన్ని నీకు ఇచ్చేస్తా. లాయర్స్ వచ్చేలోపు బ్రేక్ఫాస్ట్ చేసి గెస్ట్ రూమ్లో సూట్ పెట్టాను, ఫ్రెష్ అయ్యి వేసుకో. అందాల గుమ్మరో ఆ బాపు బొమ్మరో నా ఇంటి చిలకమ్మ, కోపాలు మాని మురిపెంగ నన్నే చేరింది ఈ వేళ. ఆలయ చెక్కిళ్ళలు నా హాయ్ 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 హాయ్, చిక్కింది నా గుండెకు నా హాయ్ 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 హాయ్. ఆలయ చెక్కిళ్ళలు నా చిక్కింది నా గుండెకు నా మల్లెలో ఆ చుక్కతో నా మళ్ళీ పక్కైనా. అందాల గుమ్మరో ఆ బాపు బొమ్మరో నా ఇంటి చిలకమ్మ, కోపాలు మాని మురిపెంగ నన్నే చేరింది ఈ వేళ. Thank you.
కోకిల నీ నవ్వుల్లో ముత్యాలటు దాచావో, నోటి పలుకై జారి పడితే ఏరుకుంటానులే. ఓ నీ ముద్దె లేకుంటే నా పొద్దె పోదమ్మో, ఈనాళ్ళ నా బాకి బొట్టితో కట్టమో. ఆ కొంగు చూడ ఏదో కొత్త గుందిలే, ఎప్పుడంటే అప్పుడే గొప్పు నడత మల్లెలే. అందాల గుమ్మరో ఆ బాపు బొమ్మరో నా ఇంటి చిలకమ్మా, కోపాలు మాని మురిపెంగ నన్నే చేరింది వేళ. మల్లెలో అచ్చుక్కతో నా మళ్ళీ పక్కైనా, అందాల గుమ్మరో ఆ బాపు బొమ్మరో నా ఇంటి చిలకమ్మా, కోపాలు మాని మురిపెంగ నన్నే చేరింది వేళ. సంతకాలు పెడతారా? సార్, సంతకాలు పెట్టే ముందు ఒకసారి చదువుతారా? అబే అక్కర్లేదండి, సంతకాలు పెడతాను. ఓకే మేడం, విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ అదర్ మ్యాటర్స్. థ్యాంక్ యూ. మేడం రండి, నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను, మనం వెళ్దాం. ఎక్కడికి? అదేనండి, మనం రత్నం దగ్గరికి వెళ్ళి జరిగిందంత చెప్పేద్దాం. దానికి నువ్వెందుకు? అసలే మన మీద కోపంగా ఉంది. ఈ టైంలో ఇద్దరం కలిసి వెళ్ళామనుకో, కట్టు కదా అనుకుంటుంది. అవునండి, అంతా నేనే ప్లాన్ చేశాను అనుకుంటుంది. సో నేను ఒక్కదాన్నే వెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాను. ఓకే? అలాగే, నమ్ముతుందంటారా? అబద్ధం చెప్పి నమ్మించిన దాన్ని నిజం చెప్పి నమ్మించలేనా? అవునవును. బబ్లు, కార్ కార్. ఎవరు నేను మేఘనాని. నువ్వు వెళ్ళి ఆడుకోమా.
హాయ్ స్వీటీ, క్యూట్ గర్ల్. ఏం కావాలి? ఈ పేపర్స్ మీద సంతకం కావాలి. ఏం పేపర్స్? మీ ఆయన నందగోపాల్ మీ దగ్గర నుండి విడాకులు కోరుతూ పంపించిన డివోర్స్ పేపర్స్. విడాకుల? అది ఆయనే వచ్చి అడగచ్చుగా. ముఖం చెల్లక రాలేదు. మీ మాటలు నేను నమ్మను. అయినా మా మధ్య జోక్యం చేసుకోవడానికి మీరెవరు? ఏదో చిన్న సంబంధం పెట్టుకుని ఆయన ట్రాప్ చేసి పెళ్లి వరకు తీసుకొచ్చావు. అసలు నేను ఏది నమ్మను. ఈ పెళ్లి చెల్లదు. నేను కోర్టుకు వెళ్తాను. కోర్టుకు వెళ్ళి నువ్వు మమ్మల్ని కలుసుకోకుండా ఆపగలవా? అతని మనసులోంచి నా మీద ఏర్పరచుకున్న ప్రేమని చెరిపేయగలవా? ఆవేశపడదు రత్నమాల. కోర్టుకెళ్ళి నువ్వు సాధించేది ఏమీ లేదు. ఆయన మీద నమ్మకం దానివి. డైవర్స్ పేపర్ మీద సంతకం ఎందుకు? మీరే కలిసి ఉండండి. ఇప్పుడే అన్నావుగా కోర్టుకు వెళ్తానని. రేపు వెళ్ళవని నమ్మకం ఏంటి? అందుకే ముందు జాగ్రత్తగా ఈ సంతకాలు తీసుకుంటున్నాను. నేనే సంతకం పెట్టను. ముందు ఆయన రమ్మనండి. ఓహో, మీ ఆయన మీద ఇంకా ఎక్కడో నమ్మకం ఉందన్నమాట. సరే, ఇక దాచి లాభం లేదు. ఆ లెటర్ రాయడం, ఇన్స్పెక్టర్ రావడం, హడావిడిగా పెళ్లి చేసుకోవడం, ఇదంతా నాటకంలా నీకు అనిపించడం లేదా? ఇది మేమిద్దరం కలిసి ఆడిన గేమ్ రత్నమాల. నేను అప్పుడే అనుకున్నాను ఇదంతా మీరిద్దరు ఆడిస్తున్న నాటకం అని. ఎందుకు మీరు ద్రోహం చేశారు? నేనేం తప్పు చేశాను? నేనేం తప్పు చేశాను చెప్పండి. నిన్ను చాలా బాధపెట్టాం కదా. నేను క్షమాపణ అడిగే అర్హత నాకైతే లేదు. కానీ ప్లీజ్, మా ఇద్దరి మధ్య అడ్డుగోడలు వేయకు రత్నమాల. నేను బ్రతిమాలుకుంటున్నాను. ఈ డివోర్స్ కూడా నన్ను దూరం చేస్తావన్న భయంతోనే. లేకపోతే నేను రెండో భార్యగా ఉండడానికి కూడా సిద్ధమే. మేమిద్దరు ఒక్కరిని వదిలి ఒక్కరు క్షణం కూడా ఉండలేం. రత్నమాల, మమ్మల్ని దూరం చేయకు ప్లీజ్. ప్లీజ్ రత్నమాల, ప్లీజ్ దూరం చేయకు. ప్లీజ్ రత్నమాల, మాట్లాడద్దు. నేను చెప్పేది విను. ఇంకో మాట మాట్లాడమంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నీకు సంతకం కదా కావాలి. మీరు చెప్పినా నమ్మట్లేదా?
ఇదంతా ఇంకా నిజం అనుకుంటుందా? తను నీ దగ్గర నుండి డివోర్స్ కోరుతుంది నందగోపాల్. మూడు రోజుల నుంచి పిచ్చోళ్ళ దాని చుట్టూ తిరుగుతున్నా, డైవర్స్ పంపుతుందా, దానికైనా పిచ్చెక్కిందా? దాన్ని నందు ఆవేశపడకు, నేను చెప్పేది విను. 1 వీక్ చూడు. చూసింది చాలు, ఇప్పుడు సాలు కాదు, వారం రోజుల తర్వాత సాలు అవుతా, ఇంకా అగత పెరుగుద్ది. ప్లీజ్ 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 పోయి కందు. నేను వెళ్ళాలి. నువ్వు వెళ్తే గొడవ పెద్దది అవుతుంది, మీరిద్దరు ఆవేశంలో ఉన్నారు. ప్లీజ్ లిసన్ లిసన్ నందు, ఐ వెయిట్. ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వు నాశనం అయిపోతావు. రావయ్యా గోపాలకృష్ణరా, 3 రోజుల నుంచి కాలు గాలిన పిల్ల తిరుగుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అమ్మాయిని అంత చోప పెడతావా నువ్వు? ఊరుకుంటారా? ఎందుకు ఊరుకోవాలి? అడిగే వాళ్ళు లేరు కదా అని మీ ఇష్టం వచ్చి చేద్దాం అనుకుంటున్నారా? ఊరుకో అమ్మాయి, అనవసరంగా ఆవేశపడుకు, పెద్ద ముండవాడిని మాట్లాడుతున్నావు కదా. ఏంటండి మీరు మా మధ్యన మాట్లాడేది? ఏయ్ నువ్వేంటి తగ్గ రెచ్చిపోతున్నావు, మెత్తగా బదిలాడుతున్నా, చెప్పింది వినకపోతే చంపేస్తా. చూసారా బాబాయ్ గారు ఎలా మాట్లాడుతున్నారు? ఏంటి ఆయన చూసేది నువ్వు చూసేది గోంగూర? ఇప్పుడు విషయం తోటకూర గోంగూర అని కాదు, నువ్వు అలా బజార్లో పడి ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి నువ్వేం అపరకిష్ణుడు కాదు. మీరు ఆపుతారా? దానికంటే మతిపోయి మాట్లాడుతుంది. మీరు పెద్దవాళ్ళు, మీరు ఆలోచించి మాట్లాడొచ్చుగా. నాకేం మతిపోలేదు, మేఘనని పెళ్లి చేసుకోవడం నిజం కదా, నా డైవర్స్ పేపర్లు పంపడం నిజం కదా. నేను పంపించడం అంటే ఏ తిక్క తిక్క ఉందా? అబ్బాయి ఈ విషయం అక్షరాల నిజం, మేఘన రావడం సంతకం పెట్టడం స్వయంగా నా కళ్ళతో చూశాను. అవి ఈ మహాతల్లి పంపించిన డైవర్స్ పేపర్స్ అండి. చేసినంతా చేసి నా మీద తోస్తున్నా చూడండి బాబాయ్ గారు. నీ మీద తోయడం అంటే నీకు పిచ్చెక్కి నువ్వు పంపించి, నీకే మేఘన పిచ్చెక్కి నాకు పంపించారు. నేను పంపించలేదంటే విందంటండి బాబు. మీరు పంపించకపోతే ఎలా వచ్చే? ఉండండి, ఇప్పుడు చెప్పయా. నేను పంపలేదండి బాబు. నువ్వు పంపలేదు, అమ్మాయి పంపలేదు, మరి ఎలా వచ్చాయి? ఇదంతా ఆవిడ ఆడిన నాటకం. రత్నమాలతో జరిగిందంతా చెప్తానని నాతో చెప్పి ఇక్కడికి వచ్చి ఇలా ప్లేట్ ఫిరాయించింది. అంటే ఆవిడ చెప్పిందంతా అబద్ధం, అంతా అబద్ధం. ఇన్ని రోజుల నుంచి జరిగిందంతా పచ్చి అబద్ధం. ఆవిడ ఆస్తి దక్కించుకోవడానికి నన్ను పావులా వాడుకుంది. నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, నమ్మలా. ఇదిగో చూడు ఏమైందో. నీ ఆవేశమే దీనికి అంతటి కారణం. నేను చాలా పొరపాటు చేశానండి, సారీ. నువ్వు నా ప్రాణం రత్నం. ఇప్పుడు నాకు అర్థం కానిది ఒకటే, మీరిద్దరూ ఒకరికొకరు ఎదురు పడితే తేలిపోయే అబద్ధాన్ని అంత ధైర్యంగా ఎలాడిందంటావు? ఇక జీవితంలో కలవు అనుకుందేమో. తమరు డాక్టర్ వినోద్ జేపీ గారి చిన్ననాటి స్నేహితుణ్ణి, మేఘనా శ్రేయోభిలాషిని. ఏం కావాలి? మీతో కొంచెం మాట్లాడాలి. పెళ్లి గిళ్ళి ఏం చెల్లవు, మమ్మల్ని బెదిరించి ఏమీ చేయలేరు. ఆవిడ ఆడి నాటకాలన్నీ మాకు తెలిసిపోయాయి. మీరు తెలుసుకోవాలనే ఆమె ఉద్దేశం కూడా. మీరు ప్రశాంతంగా వింటే కొన్ని విషయాలు చెప్పాలి. తను అన్నీ వదిలేసి వెళ్ళిపోతుంది, అందనంత దూరాలకి. షీస్ డైయింగ్. ఏంటి మీరు మాట్లాడేది? ఇన్నాళ్ళు మీకెవరికి తెలియని నిజం. షీ హ్యాస్ ఎ వెరీ రేర్ హార్ట్ డిసీజ్, కార్డియోమయోపతి. 3 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకదని చెప్పారు. ఇది ఆఖరి సంవత్సరం. ప్రపంచంలో దీనికి ఎక్కడా ట్రీట్మెంట్ లేదు.
పొద్దున లాయర్స్ దగ్గర నువ్వు పెట్టిన సంతకాలతో అఫీషియల్గా ఈ కంపెనీకి చైర్మన్ అయ్యావు. ఏంటిదంతా? అర్థమయ్యేలా చెప్తాను. జేపీ గారి గురించి మీకు బాగా తెలుసు. ఆయన గొప్ప బిజినెస్ మ్యానే కాదు, మానవతావాది కూడా. వచ్చిన లాభాల్లో సగభాగం సంఘసేవకే ఉపయోగించేవారు. పేదవాళ్లకు స్కూల్స్ అని, హాస్పిటల్స్ అని ఎన్నెన్నో సేవా సంస్థలు స్థాపించారు. అకస్మాత్తుగా ఆయన చనిపోయిన తర్వాత ఈ సంస్థలన్నీ ఏమైపోతాయో అనుకున్నాం, కానీ వాటికి ఎటువంటి లోటు రాకుండా చేసింది మేఘన. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా జేపీ గారి బంధువులే. అయినా ప్రాఫిట్స్ అంతా తమకే దక్కాలన్న స్వార్థంతో ఈమె తీసుకున్న నిర్ణయాల్ని హర్షించలేకపోయారు. అలాంటి వారు జేపీ గారి ఆశయాన్ని ఎలా నిర్వర్తిస్తారు? తను పోతే కంపెనీ మీద ఆధారపడ్డ ఈ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ అన్ని ఏమైపోతాయని బెంగపట్టుకుంది మేఘనకి. అందుకే అన్ని విధాలా సమర్థుడైన వ్యక్తిని ఎన్నుకుని కంపెనీకి చైర్మన్ చేయాలనుకుంది. అలా చెయ్యాలి అనుకుంటే అతను లీగల్గా వారసుడై ఉండాలి. కాబట్టి ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుని అతనికి కంపెనీ బాధ్యతలన్నీ అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఎంతోమందిని అబ్జర్వ్ చేసింది, కానీ తన ఎక్స్పెక్టేషన్స్కి ఎవ్వరూ రాలేదు. తెలివి ఉంటే క్యారెక్టర్ లేదు, క్యారెక్టర్ ఉంటే తెలివి లేదు. టైం దగ్గర పడింది, నిరుత్సాహానికి గురైంది. ఆ సమయంలో నువ్వు జేపీ గారికి ఎప్పుడో పంపిన ఫైల్ అనుకోకుండా ఆమె కళ్ళలో పడింది. చదివింది. అతను రాసిన ఈ థీసిస్ చదివి చూడండి, ఎంత బాగా రాశాడో మీకే తెలుస్తుంది. నాన్నగారి ఆశయాలకు చాలా దగ్గరగా ఉన్నాయి ఇతని ఆలోచనలు కూడా. అమేజింగ్, జస్ట్ థింకింగ్ ఇస్ సో లైక్. చాలా థ్రిల్ ఫీల్ అయింది. మీకు తెలుసా, ఇతని సాలరీ 8,000, ఆస్తి పాస్తులు ఏమీ లేవు, అయినా తన జీతంలో 25% చారిటీ హోమ్స్ కి ఇస్తారట. కెన్ యూ బిలీవ్ దాట్? ఆ తర్వాత నీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుంది. ఓ అనాథ పాపను కూడా పెంచుతున్నాడట. హీ ఇస్ అమేజింగ్. ఇటువంటి సోషల్ కాన్షియస్ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నా. ఈ కంపెనీకి ఇతనే కరెక్ట్ వారసుడు. కానీ రెండు విషయాల గురించి తను వరి అయింది. ఒకటి, పెళ్ళైన వాడితో ఎలా బంధుత్వం కలుపుకోవాలి. రెండు, ఒక్కసారిగా నీ చేతికింత పవరిస్తే నీ మనస్తత్వం మారకుండా ఉంటుందా అని. ఈ టెన్షన్స్ అన్నీ వదిలేసి ఆఖరి రోజులు ప్రశాంతంగా గడపమని సలహా ఇచ్చాను. కానీ తన నిర్ణయం తను తీసేసుకుంది. ఎలాగైనా ఇతన్ని చైర్మన్ చేయాలి. ఐ వాంట్ హిమ్, దట్స్ ఇట్. చెప్తే ఎక్కడ వద్దంటానో అన్న భయంతో తన ప్లాన్ నాకు కూడా చెప్పలేదు. హైదరాబాద్ వచ్చింది, తర్వాత జరిగినంతా మీకు తెలిసిందే. నిన్ను డిస్మిస్ చేయటం, ఇంటికి రప్పించుకోవడం, రేప్ కేసులో నిన్ను ఇరికించి పెళ్లి చేసుకోవటం. మరా డైవర్స్ పేపర్స్? మీ ఇద్దరిని కలపడానికి ఆడిన నాటకం. తను పంపిన ఈ క్యాసెట్ వింటే మీకే అర్థమవుతుంది. రత్నమాల, నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. నేను ఏ పరిస్థితిలో నిజం దాచాల్సి వచ్చిందో నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇదంతా ముందే చెప్తే ఏ సమస్య లేకుండా పరిష్కారం చేసుకునే వాళ్ళం కదా అన్న ఆలోచన మీకు కలిగి ఉండొచ్చు. ఇది సంగతి అని చెప్పి పెళ్లి చేసుకోమని అడిగితే నందగోపాల్ ఒప్పుకునేవాడా? అందుకే అలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్ళైన వెంటనే అతనికి అసలు పరీక్ష పెట్టాను. అందం, ఆస్తి అన్నీ ఎరవేశాను. వాటి కోసం తన ప్రిన్సిపల్స్ని వదులుకుంటాడా అని చూశాను. దేనికి లొంగక తన ఉన్నతమైన క్యారెక్టర్ని ప్రూవ్ చేసుకున్నాడు. నేను వచ్చిన పని సక్సెస్ అయింది. నా కంపెనీకి వారసుడు దొరికాడు. ఇక మిగిలింది మీ ఇద్దరిని కలపడం. అందుకే డివోర్స్ డ్రామా ఆడాను. నీ భర్త మనసులో నీకు తప్ప వేరెవరికి చోటు లేదు. మా పెళ్లి పేపర్ల వరకే పరిమితం.
అది కూడా నువ్వు ఒప్పుకుంటేనే చెల్లుతుంది. మన జేపీ గ్రూప్ కొత్త చైర్మన్ కి తోడుగా ఉంటూ స్ఫూర్తినిస్తావని ఆశిస్తున్నాను. కలవాలి. తను ఇప్పుడు ఇక్కడ లేదు. నిన్ను కలిసే టైం వచ్చినప్పుడు కలుస్తానంది. కానీ ఎంత ఎక్సర్సైజ్ చేస్తే మాత్రం పోయే ప్రాణం ఆపగలమా? థ్యాంక్ యూ. 2001-2002లో మన కంపెనీ టర్నోవర్ 40% పెరిగితే ఈ సంవత్సరం 80% పెరిగింది. ఇది నేను చేయగలిగానంటే మీ అందరి కోఆపరేషన్ వల్లే. కమింగ్ టు ద వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్, జేపీ గారు ఎంతో ఉన్నతమైన ఆశయంతో స్టార్ట్ చేసిన ఈ సంస్థలకు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం దొరికింది. అందుకే ఇక్కడలాగే మేఘనా గారి పేరుతో పేదవారందరికీ ఉచిత వైద్య సదుపాయాలు అందేలాగా హైదరాబాద్లో కూడా ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. దానికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని, ఉంటుందని ఆశిస్తున్నాను. మేఘను నేను చూడాలంటుంది, తను ఆఖరి ఘడియల్లో ఉంది.
అందరూ బాగున్నారు మేడం. మీకు సేవలు చేసే అవకాశం నాకు ఎందుకు ఇవ్వలేదు మేడం? మరి కంపెనీని ఎవరు చూసుకుంటారు? కంపెనీని చాలా బాగా మేనేజ్ చేస్తున్నామని తెలిసింది. అలా అనకండి మేడం. మీరు అంత బాధపడుతూ నన్ను ఎందుకు ఈ సమయంలో బాధపడుతున్నారు? బబ్బులు చూడు, చాక్లెట్స్ కూడా తినడం మానేస్తాడు. డాడీ పోయినప్పుడు చెప్పారు కదా, చావనేది పుట్టుక కోసమేనని చెప్పారమ్మా. చెప్పారు అంటే మళ్ళీ పుడతానే కదా. మేడం మేడం సార్ తెచ్చారా? తెచ్చారా?
ఓకే. ఆగండి, పాపకి డైపర్ వేయాలి. ఇది మనం ఇష్టమైన అంటావా? ఇప్పుడేం తెలుస్తుంది, కొంచెం పెద్దయితే తెలుస్తుంది. అంతేనంటావా? ఇది ఖచ్చితంగా నా మిస్ అమ్మే. Thank you.